ఉన్నారు తండ్రి ప్రభా, మనం ఆసక్తిగా తండ్రి ఎదురు చూస్తూ ఉండగా తండ్రి, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కనుక తండ్రి ప్రభా నాయన, ఇగో తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ దినం జరగబోయే ప్రతి కార్యక్రమంలోను తండ్రి ప్రభా, ఇగో పాటల్లోను వాక్యంలోను సాక్ష్యాల్లోను తండ్రి ప్రభా నాన్న నువ్వే ఉండి తండ్రి నాన్న, కేవలం నీ నామానికి మాత్రమే ఘనత ప్రభావాలతో వచ్చే విధంగా తండ్రి నాన్న నువ్వు మహింపరచుకున్నా, నీకు నిన్ను మహింపరిచే వారంగా మేము అంతా ఉండడానికి నీకు సహాయం చేయమని, ఈ కొద్దిపాటి ప్రార్థన పాసన చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్. థ్యాంక్ యూ రామకృష్ణ. అమ్మ మేరీ గారు పాట పాడండి అమ్మా. అమ్మా మీ మైక్ ఆన్ చేయండి అమ్మా, మీ మైక్ ఆన్ చేయండి. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. నీ తల్లి గర్భము నా నుండి నపుడే నిన్ను చూచే ప్రభు కన్నులు, నీ తల్లి గర్భమున ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. తన చేతులందు రుధిరాంపుదార స్రవయించే నీ కోసమే, తన చేతులందు రుధిరాంపుదార స్రవయించే నీ కోసమే, భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా, భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో పాట పాడండి అమ్మా. అలాగే మా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. నీ తోడు లేక
ప్రకాష్ గారు మీది బ్రైట్ గా లేదేంటి వీడియో? వీడియో డార్క్ గా ఉంది. ల్యాప్టాప్ లెన్స్ ప్రాబ్లం అంకుల్ అది. ఓకే ఓకే, ల్యాప్టాప్ లో లెన్స్ ప్రాబ్లం ఉందంటయా? ఓకే ఓకే, సరే అండి, అలానే ఓకే. ఆడియో ఓకే కదా? ఆడియో ఓకే కదా? ఆడియో బాగుంది. ఓకే ఓకే, సరే రైట్ అండి. విజయరాజ్ పాస్టర్ గారు పాట పాడతారు, పాడండి. పాడము తండ్రి నామముల కన్న పైనామము
తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సతాను శక్తు లయం లయము యేసు నామము జయం జయము సతాను శక్తు లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా పాపములనుండి విడిపించును యేసుని నామము పాపములనుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము యేసు నామము జయం జయము సతాను శక్తు లయం లయము యేసు నామము జయం జయము సతాను శక్తు లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హల్లెలూయా సతాను పై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము సతాను పై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయము సతాను శక్తు లయం లయము యేసు నామము జయం జయము సతాను శక్తు లయం లయము హల్లెలూయా అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరముల కైన గణపరచదగినది యేసు నామము హల్లెలూయా స్తుతి మహిమ స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడేదము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడేదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము యేసు నామము జయం జయము సతాను శక్తు లయం లయము యేసు నామము జయం జయము సతాను శక్తు లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా హోసన్న హల్లెలూయా విజయలక్ష్మి ఒక పాట పాడమ్మా విజయలక్ష్మి ఓకే గ్రీష్మ ప్రైజ్ ద లార్డ్ ఎంత ప్రేమ నా పైన నీకు వేసయ్యా ఎంత ఇంతని కొలవడానికి వీలు కాదయ్యా నన్ను పిలిచి
మంచి మాటలు చెప్పి హత్తుకున్నారు ఇలాంటి దేవుడెవరు ఇలాంటి దేవుడెవరు ఎంత ప్రేమ పైన చక్కని పాటలు నేర్చుకుంటుంది. అమ్మా సరోజిని గారు ఒక పాట పాడమ్మా. అలాగే సార్. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధింతును. అరణ్యమును ఎండిన భూమియు ప్రభుని ఆరాధించును. కస్తూరి వలె పోయును సంగీతమే పాడును. కస్తూరి వలె పోయును సంగీతమే పాడును. క్రీస్తు రాజును తుడుల తోడను కీర్తించుకుని ఆడును. క్రీస్తు రాజును తుడుల తోడను కీర్తించుకొని ఆడును. హల్లెలూయా 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 హల్లెలూయా. లేవలోను సౌందర్యము పొందును, కర్మేలు శారను సొగసొందును. లెబనోను సౌందర్యము పొందును, కర్మేలు శారను సొగసొందును. దేవుని తేజస్సు చూపించును, జీవన జీవము వర్ణించును. దేవుని తేజస్సు చూపించును, జీవన జీవము వర్ణించును. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. సడలిన చేతులు బలపరచుడి, తొట్టిలు కాళ్ళను దృఢపరచుడి. సడలిన చేతులు బలపరచుడి, తొట్టిలు కాళ్ళను దృఢపరచుడి. బిస్తర చెందక యోచించుడి, తత్తర హృదయాలు వెలిగించుడి. బిస్తర చెందక యోచించుడి, తత్తర హృదయాలు వెలిగించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును. రొట్టె వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు వినబడును.
గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కొండేవాడు దుప్పి వారి గంతులేయును, మూగవాని నాలుకతో త్రించును, కుంటివాడు దుప్పి వలె గంతులేయును, మూగవాని నాలుకతో త్రించును. హల్లెలూయా 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 హల్లెలూయా. అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును, అరణ్యమును ఎండిన భూమియు ఆ ప్రభుని ఆరాధించును, కత్తూరి వలె పూయును, సంగీతమే పాడును, కత్తూరి వలె పూయును, సంగీతమే పాడును, క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించుకొని ఆడును, క్రీస్తు రాజును స్తుతుల తోడను కీర్తించుకొని ఆడును. హల్లెలూయా 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 రైట్. మరి దేవుడు ఇంతవరకు మనకు మేళ్ళు ఉపకారాలు చేశాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కానీ ఇంత మన వాక్యం వింటూ ఇంతగా ప్రభువులో ఎదుగుతున్నప్పటికీ భయంకరమైన సైతాన శోధనతో మన కుటుంబాలన్నీ మళ్ళీ నలిగిపోవడం కూడా జరుగుతుందండి. అంటే ఈ ఒక గంట ప్రభు సందులో హ్యాపీగా ఉంటున్నాం, ఒక గంట రెండు గంటలు, మిగతా టైం అంతా సాతాను ఒక్కొక్కరిని పట్టుకుని జల్లించడం అనేది తెలుస్తుంది. ఆ శోధన నేను కూడా అనుభవిస్తాను, నాతో పాటు అందరం అనుభవిస్తున్నాం. అందులో బట్టి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఈ విధంగా సంతోషంగా ప్రభువులో ఎదగడం అనేది సాతాను గారికి ఇష్టం లేదు. వాడు ఎవరిని మింగుదునా ఎవరిని మింగుదునా అని గర్జించు సింహవలే వెతుకుచు తిరుగుతున్నాడు. కాముగా ఉంటేనే మింగాలనుకుంటున్నాడు కదా, ప్రభువులో ఎదుగుతుంటే ఇంకెలా తట్టుకుంటాడు. కాబట్టి ప్రతి ఇంట్లో అనేకమైన చిక్కులు, అనేకమైన భయంకరమైన వేదన పెడుతున్నాడు. ప్రార్థన చేయాలి ఈ సమయంలో. ఒక్కొక్కరు అంటే కొద్ది మందిని అడుగుతాను, ప్రార్థన చేయండి. అందరి కుటుంబాల్లో సాతాను విజృంభిస్తుండగా వాడిని ఎదిరించే జ్ఞానం, వాడి కుయుక్తులు గమనించి గ్రహించి ఆ సాతాను శక్తుల్ని మరి ఎదుర్కొని వాడిని ఓడించే శక్తి జ్ఞానం ఒక్కొక్కరికి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఇద్దరు ముగ్గురు అడుగుతాను. ముందుగా ఆనంద్ గారు ప్రార్థన చేస్తారు. ఆనంద్ గారు ప్రైజ్ రాయండి. వందనాలండి, ప్రైజ్ రాయండి. మీకు ప్రేయర్ పాయింట్ అర్థమైంది కదండి? ఓకే సార్, అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు 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 పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మీ నామానికి మహిమగా ప్రభావం తెలియజేస్తున్నాం తండ్రి. నాయన మీ కృపలోనైనా మీ రూపంలోనైనా భద్రపరిచి కాచి కాపాడు నడిపించున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయితే తండ్రి నాయన మీ వాక్యం ఎంత విస్తారముగా నాయన మా పొందుతున్నదో అంతే విధముగా తండ్రి అపవాది అయినైనా సాతానునైనా వర్జించు సింహం వలె మా శత్రువునైనా మా మీదనైనా పడుచుండగా తండ్రి ఆయన వారిని ఎదుర్కొనే శక్తి మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మీకు వందనాలు నాయన. నాయన ప్రతి ఒక్క వేదంలోను శోధనలోను కూడా తండ్రి నాయన మీ మిమ్మల్ని నాయన మేము నాయన జ్ఞాపకం చేసుకుని మా కవచముగా
నాయన మీరు మమ్మల్ని నాయన మిమ్మల్ని ధరించుకుని నాయన మేము నాయన శత్రువుని ఎదిరించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఆయన గర్జించు సింహం వలె వాడు వచ్చుచుండగా తండ్రి, ఆయన నాయన యూదా గోత్రపు సింహముగా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మీకు వందనాలు గొప్ప దేవ, మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన మేము నాయన నాయన శక్తి కలిగిన వారముగా బలము కలిగిన వారముగా మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఆనాడు నాయన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధముగా నాయన మీ నామాన్ని పట్టుకున్న నాయన వారు నాయన ఎదిరించారు, ఏ విధముగా అయితే నాయన అత్యమైన రాజు నాయన చేసిన నాయన తీర్మానానికి వ్యతిరేకంగా నిలిచారు, ఏ విధముగా అయితే తండ్రి దానియేలు భక్తుడు నాయన సింహాల బోనుడుకు నాయన ఆయన వెళ్ళడానికి కూడా నాయన వెరవకుండా ప్రార్థించాడో తండ్రి, అట్టి విధముగా తండ్రి నాయన మీ నామములో ఉన్న శక్తిని నాయన మేము పొందుకుని జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. దానియేలు భక్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాము, దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. శ్రమల్లో నాయన 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 పరీక్షలో నాయన నిలిచి గెలిచిన నాయన అబ్రహాము భక్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు తండ్రి. చిత్తానికి నాయన 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 విధేయుడైన ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. శోధనలో వచ్చినప్పుడు తండ్రి నాయన అంతయు నాయన దేవుడిచ్చిన దేవుడే తీసుకుని తెలియజేసుకున్న యోగు వలె నాయన ఆయన మేము నాయన భక్తి కలిగిన వారమే ఉండడం సహాయం దయచేయమని అడుగుతున్నాం. గోతిలో పడిన నాయన యోసేపుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఎదురైన శ్రమల్లో నుంచి తండ్రి నాయన వేదనలో నుంచి బాధల్లో నుంచి ఏ విధముగా అయితే వారిని ఆయన ఆయన అధికారులుగా రాజులుగా నాయన 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 మీరు నిలబెట్టారు, అట్టి శక్తి కలిగిన దేవుడు ఆనాడు ఈనాడు ప్రతి దినము కూడా నాయన ఆయన నిన్న నేడు నిరంతరం మాకు తోడుగా ఉన్నాడని మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఆయన గర్జించు సింహం వలె వచ్చిన అపవాదిని మేము ఎదుర్కోవడానికి మీరు మా సహాయం దయచేయమని అడుగుతున్నాం. దేవా దేవా వాక్యం నాయన వెల్లడి అగుత తోడనైనా తండ్రి ఆయన శక్తి కలుగుతుందని మీరు తెలియజేసినట్టుగా తండ్రి ఆయన అదే విధముగా తండ్రి శత్రువైన అపవాది కూడా మా మీద ప్రయత్నం చేయుచుండగా దాడి చేయుచుండగా తండ్రి ఆయన మీ కృపకు తోడుగా ఉంచండి. ఆనాడు తండ్రి నాయన సంహారపు దూత ఏ విధముగా నాయన ఆయన ఇశ్రాయేలు ద్వారములనైన ఇళ్లను ముట్టలేకపోయినదో అట్టి విధముగా తండ్రి మా గృహాల మీద నాయన మా మీద తండ్రి నాయన మీ ఆత్మను మీ బలమును మీ శక్తిని మా మీద కుమ్మరించి నాయన శత్రువును ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని బలమును నాయన వాక్య జ్ఞానమును నాయన నాయన మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆనాడు సాతాను నాయన మిమ్మల్ని నాయన పరిస్థితి నాయన 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 వచ్చినప్పుడు తండ్రి మీరైతే తండ్రి తండ్రి అయిన దేవునికి మాత్రమే నాయన ఆయన మీరు నాయన స్తోత్రము చెల్లించారు, ఆయన దేవుని కుమారుడు మీరు ఉన్నారు తండ్రి. మిమ్మల్ని ఎదిరించడానికి వచ్చిన సాతాను నాయన మేము ఎదుర్కోవడానికి మాకు కావలసిన శక్తిని మీ నుంచి మాత్రమే మేము పొందుకోగలుగుతాము కాబట్టి తండ్రి నాయన నాయన మీ నుంచి మా బలాన్ని దయచేయమని అడుగుతున్నాం. వాక్య బలమును వాక్యము ద్వారా నాయన మేము కట్టబడిన అనుభవంలో ఉండి వాక్యాన్ని నాయన మేము నాయన ఖడ్గము ధరించుకుని నాయన విశ్వాసమును నాయన మేము పట్టుకుని తండ్రి నాయన సాతాను ఎదిరించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అంకుల్ ఆశీర్వాదం గారు. అవనతుడైన దేవ పరిశుద్ధుడు అని తండ్రి నీ పరిశుద్ధమైన ఉన్నతమైన సాధాలు పొందనాలని స్తోత్రాలు చెప్పుకున్నాను ప్రభా. నేను కృపను పెట్టేంత వరకు మనం సురక్షణ క్షేమంగా వచ్చి నీ రక్త చట్టం పట్టిన దేవుని బట్టి పొందనాలు. ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారులు మా పట్ల జరిగిస్తున్నాను పోషిస్తున్నాను. ఆయన నీ వాక్యం ద్వారా బలపడుతున్నప్పుడు ప్రభా అనేకమైన సాధన శోధనలు ప్రభా ఆయన అనేక మంది ఎదుర్కొంటున్నారని ప్రభా నీ దాసం ద్వారా ప్రభా అటువంటి సాధన శోధన గురించి ఆయన రక్షించి రాష్ట్రం భద్రపరచండి. ఎందుకంటే ప్రభా నేను ఎదుగుతుంది ప్రభా సాతాను విజృంభించి ప్రభా అనే శోధనలు పెట్టాడు అంటే వాడు శోధంలో విలుపులు ఇబ్బందులన్నీ కూడా నాయన సాతాను ఎనిక్కుపోమంటే ఎదుర్కొంటుంది ప్రభా. అటువంటి గొప్ప ధైర్యాన్ని మా అందరికి దయచేయండి ప్రభా. నీ స్తోత్రాలు చూపిస్తున్నాను. ఆయన ఎవరైతే శోధనలో ఉన్నారో ప్రభు ఎవరైతే కష్టాలు విలుపులు ఇబ్బందులు ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. నీ స్తోత్రాలు ఆయన పరిశుద్ధానికి వందన. నీ బిడ్డలు అయినటువంటి అనేక మందికి ప్రభా నాయన షటప్ మిషన్ ధాన్యాలు అందరికి ఎన్నో శక్తులు వచ్చినప్పుడు ప్రభా నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభా శక్తి నుంచి ఎదిపించే దేవుడు ప్రభా. ఎప్పుడు మేము కూడా ఆధారపడకుండా నాన్న సాతాను మమ్మల్ని బెదిరించినప్పుడు ఆధారపడకుండా ప్రార్థన చేస్తే ప్రభా మీరు తప్పించే దేవుడు అని ప్రభా రుజువుగా మా పట్ల చూపుతున్న నీ ప్రేమను పెట్టి స్తోత్రాలు చేస్తున్నాం. ప్రతి అవసరాలు తీసుకు ప్రభా ఈ కరోనా వైరస్ భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి. నాయన అనారోగ్య పరిస్థితులు బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ శక్తితో నింపమని వేడుకుంటున్నాను స్తోత్రాలు. మీరు అసలు ఆయన వాక్యం చెప్పుకున్నాను వాక్యం చెప్పుకోగా ప్రభా అని ఎక్కువగా బలపరిచి నాయన నీ శక్తి నింపి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీరు ఆయన మీ వాక్యం ద్వారా మీరు అందరూ బలపడి ప్రభా మీ రాజ్యంతో సిద్ధపడి నాయన పరిశుద్ధులుగా జీవించే ప్రభు నాణ్యత తయారు చేయమని మరి మళ్ళీ కొద్దిగా ఇప్పుడు కొద్ది మంది వచ్చారు వాళ్ళ కోసం చెప్తాను.
మనం ఎంత చక్కగా వాక్యం విని నే ప్రభువులు ఎదుగుతున్నప్పటికీ ఒక్కొక్కరి ఇంట్లో భయంకరమైన సాతాను శోధనలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మనం అందరం కూడా సాతాను శోధనలకు గురవుతున్న వాళ్ళమే. ఏదో సమయంలో కోపానికి మరి గర్వానికి మనం దొరికిపోతున్నాం, మూర్ఖత్వానికి దొరికిపోతున్నాము. అయితే సాతాను ఏ క్షణం ఏ మూల నుంచి దాడి చేస్తున్నాడో కొన్నిసార్లు అర్థం కాకుండా ఉంటుంది. కనుక సాతాను దాడి నుండి మనం తప్పించబడాలి. ఆత్మ ఫలం మాలో మనలో ఫలించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిఘ్నం, ఇలాంటి ఆత్మఫలం అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండబట్టి వచ్చిన ఫలం, రిజల్ట్స్ మనలో ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఒక్కొక్క కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తే వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యో, ఇంతగా దేవుణ్ణి ప్రేమించిన వారు ఇన్ని బాధలు అనుభవిస్తున్నారా? అయ్యో, ఇంతగా దేవుణ్ణి ప్రేమించేవారు ఇంత కష్టం, ఇంత శ్రమలోంచి వెళ్తున్నారని మనం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం అనుకుంటాం, నా ఒక్క కుటుంబమే బాధలు అనిపిస్తున్నాం, నా ఒక్క కుటుంబమే కష్టాల్లో ఉన్నాం అనుకుంటున్నాం. ఎవరు మట్టుకు వాడు సైతాన్ గాడికి మొహమాటం లేదండి. వాడు ఒకరిని ఏడిపించి ఇంకోటిని విడిచిపెట్టేవాడు కాదు, అందరిని యేసు ప్రభునే విడిచిపెట్టలేదు. మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? కనుక ప్రతి కుటుంబంలో సాతాన్ గాడు చెలరేగుతున్నాడు. వాడిని మనం మరి యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు సన్నిధిలో, యేసుక్రీస్తు వాక్యంతో, యేసుక్రీస్తు ఆత్మతో, యేసుక్రీస్తు అభిషేకముతో ఎదిరించడానికి సిద్ధపడాలి. కనుక ప్రార్థన చేద్దాం. మరి నానిబాబు గారు సిద్ధంగా ఉన్నారు, ప్రార్థన చేస్తారా? చేయండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు తండ్రి. సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. సమయంలో అయ్యా ప్రభు మాకు అనుగ్రహించిన మీ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన నాయన ప్రభా తనములన్నీ నాయన ప్రభా ప్రతి దినము నాయన ప్రభా తండ్రి సాయంకాలం నీ సన్నిధిలో ఉండడానికి ఆయన ప్రభుని కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి అల్పిన ప్రార్థన ఆలోచించుకున్నాం ప్రభా యేసయ్యా. ఇదిగో తండ్రి ప్రతి కుటుంబంలోనూ నాయన సాతానుడు సులువుగా చిక్కులు పెడుతున్నాడని నాయన ప్రభా తండ్రి సాతానుడు ఆయన గడ్డి సింహం వలె నాయన తిరుగుచు ప్రారణం ఉందినా అని నాయన ప్రభా కుటుంబంలో కలివిని కుటుంబంలో తరహాలు కుటుంబాల్లో విభేదాలు కుటుంబంలో సోదరులు కుటుంబంలో నాయన ఎన్నో సమస్యలు తెచ్చి నాయన ప్రభా విశ్వాసం నుంచి తొలగి పోయేటట్లుగా నాయన ప్రభా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తండ్రి. నీవైతే నాయన ప్రభా తండ్రి ఆయా తోడులో ఉన్న దేవుడు తండ్రి, నీకు గడ్డలైన వారికి నువ్వు తోడుగా ఉండి ఆదరించి నాయన ప్రభా తండ్రి నీవే ఆయా సహాయకుడువై నాయన ప్రభా తండ్రి నువ్వు సంతోషాన్ని ఇస్తూ ఉన్నావు తండ్రి. ఆయన ప్రభా కష్టకాలంలో ఆశ్రయమైన దేవుడు తండ్రి, ఆపద సమయంలో నాయన అమ్ముకున్న గొప్ప సహాయకుడు ప్రభా. నీ వంటి గొప్ప దేవుడి లోకంలో ఎవరు లేరు ప్రభా, నీ వంటి శక్తివంతుడు ఎవరు లేరు తండ్రి. నాయన ఇదిగో నాయన లాక్డౌన్ కాలంలో నాయన ప్రభా ఎన్నో కుటుంబాల్లో నాయన ప్రభా తండ్రి అశాంతి అసమాధానం నాయన ప్రభా ఎన్నో నాయన ప్రభా తండ్రి నాయన హృదయ వ్యాధనకరమైనటువంటి సంఘటనలు సమస్యలు చెందడంతో ఉన్నాయి తండ్రి. ఇదిగో నాయన ప్రభా సాతాను నిలైన వారిని నాయన ప్రభా ఎంతో నాయన వేధించాలని నాయన ప్రభా తండ్రి ప్రయత్నిస్తూ ఉండగా అయ్యా ప్రభా నీ గొప్ప కనికరము చేతలో, నీ గొప్ప కటాక్షము చేతలో, నీ కనికరం నాయన ప్రభా నీ కృప చేతలో నాయన ప్రభా మాకు తోడుగా ఉండి నాయన ప్రభా మాకు అన్ని అవసరము తీర్చున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా నీకే నాయన మహిమ గంత ప్రభావాన్ని చెల్లిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా తండ్రి ప్రతి బిడ్డని ఆదరించిన ప్రభా తండ్రి, సమస్త భయాందోళన నుంచి నాయన ప్రభా సమస్త విధములైనటువంటి స్వాదం నుంచి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి గృహంలోనూ నాయన ప్రభా తండ్రి సన్నిధికి ఉదయింప చేయమని నాయన ప్రభా అనే రక్షణ కూర్చుని వస్తే అక్షణాలని నాయన ప్రభా తండ్రి అయ్యా ప్రభాతను ఉంచమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. స్తోత్రాలు తండ్రి. ప్రతి గృహంలోని దేవాలయంగా నాయన ప్రభా, ప్రతి హృదయంలోని దేవాలయంగా నాయన ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరూ నాయన ప్రభాని సాక్ష్యం నిలబడి ఇదిగో నాయన ప్రభా తండ్రి సమయం కొంచెంగా ఉన్నది కాబట్టి అయ్యా త్వరలో రారాజుగా రాబోతున్న దేవుడు తండ్రి నాయన ప్రభాన్ని రాకడే శక్తి కలిగిన అభ్యయాలతో నాయన ప్రభా నశించిపోతున్న ఆత్మల కోసం నాయన ప్రభా మేము ప్రార్థన చేసేవారంగా, ప్రయత్నం చేసేవారంగా, అన్ని పరకు ప్రయాసపడేవారంగా ఉండడానికి నాయన ప్రభాన్ని కుటుంబాన్ని చూపించిన ప్రభాన్ని తండ్రి. తప్పిపోకుండా నాయన ప్రభా తండ్రి తప్పిపోయి తిరుగు సుఖలే కాకుండా నాయన ప్రభా నీ వాక్యానుసారంగా బ్రతుకుతూ నాయన ప్రభా నీ వాక్యాన్ని నాయన మేము నాయన మా హృదయంలో ఉంచుకొని నాయన ప్రభాని పుష్పమైన పిల్లలుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి గృహంలోనూ ఆత్మశక్తిని
ప్రతి గ్రహంలో అద్భుత కార్యాలను జరిగించున్నాను తండ్రి. ఏవో కరోనా ప్రభా తండ్రి, విశ్వాసాన్ని కోల్పోకుండా ఆత్మీయతను కోల్పోకుండా నాయన ప్రభా తండ్రి, అయా ప్రభాతం ఏ విధమైనటువంటి ఆ భయంకరమైన స్వాదం వచ్చిన నాయన ప్రభాతాన్ని ఆయా ప్రభాతం నాయన ప్రభావ ఎదురించే శక్తిని ప్రసాదించుకున్నాను తండ్రి, స్వాతం సహించమని తల్లిదండ్రి నువ్వు ఆత్మ సెలవు ఇస్తున్నావు తండ్రి ప్రభాతండి. ఆయా స్వాతం నేమో సహించుకునే భాగ్యాన్ని, శ్రమలో సహించుకునే భాగ్యాన్ని అయా ప్రభాతండి నీ యొక్క నాయన ప్రభా ఆత్మశక్తిని నాయన కలిగిన వారిని నాయన ప్రభాన్ని కనిపించిన వారిని అందరినీ సహాయం చేయమని నాయన ప్రభాతండి. ఇదిగో నాయన ప్రభు యొక్క నైనా ప్రభాతం జూమ్ మీటింగ్ ద్వారా నేను అద్భుతాలు చేస్తూ ఉన్నావు తండ్రి. ఎందరి మోహమైన ప్రభా యొక్క వ్యవహారాన్ని అనుగ్రహిస్తూ నాయన బలపడుతున్న విధానం పట్టించుకుంటాం తండ్రి. నాయన ప్రభా దైజన్యుని నాయన ప్రభాతం మీరు నాయన వాడుకో ఉంటున్నందుకు మీ స్తోత్రాలు తెలుస్తున్నాం. ఆరోగ్య బలము శక్తులు ప్రసాదించిన నాయన ప్రభాతం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు నాయన ప్రభాతం జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డని అయ్యా ప్రభు మీరు ఆదరించమని నాయన దీవి దాస్తించమని సమస్త మహిమంత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే తిమోతి గారు, తిమోతి గారు ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఇంట్లో సైతాన్ భయంకరంగా శోధనలు పెడుతున్నాడు, మనుషుల్లో కోపాలు వచ్చేస్తున్నాయి, విసుగు వచ్చేస్తుంది, ఒకరి మీద ఒకరు చిరాకులు వస్తుంది, ఎందుకంటే బయటకు వెళ్ళలేకపోతున్నాం కదండి లాక్డౌన్ వల్ల. అప్పుడు నాలాగా ఫుల్ పని ఉన్నాడు పర్వాలేదు, మా పని లేకుండా అంటే కొంచెం పని తక్కువగా ఉండేవాళ్ళు ఏంటంటే కొంచెం విసుగ్గా ఉంటారు, అలాంటప్పుడు నాలాంటి వాడిని కూడా విసుక్కుంటాను. కాబట్టి ఇంట్లోనే నా ఇప్పుడు నా పరిస్థితే కొంచెం కొన్నిసార్లు అటు ఇటు అవుతుంటది అనమాట. కాబట్టి నాకు అర్థమైందంటే నాకే ఎంత శోధన అయితే ప్రతి ఇంట్లో కూడా ఎంత శోధన ఉంటుంది, నాకే కోపం వచ్చి ఏదో ఎరగొట్టేయాలి, ఏదో పడేయాలి అన్నంత కోపం వచ్చేస్తుంటుంది కొన్నిసార్లు, అంటే మనుషుల మీద మనం చూపించలేక. అలాంటి పరిస్థితి సాతాను ఎంత భయంకరంగా ఒక్కొక్క ఇంట్లో మరి చెలరేగుతున్నాడో వాడిని ఎదిరిస్తూ ప్రార్థన చేయండి సార్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవుడా, నీ పాదం స్తోత్రాలు. నేను ఈరోజు సాయంకాలం ప్రభా మా తండ్రి ఇరిదులుగా నాయన మేమందరం కూడా జూమ్లో చేరి అయ్యా స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. నేను మా తండ్రి మరి ప్రభా అలాగే సాలేం గారు ఇజ్రాయల్ గారు చెప్పినట్లుగా నా ప్రభా నిజమే తండ్రి. నేను అంత్యకాల దినములు నా ప్రభా అపవాది నాయన కుటుంబాల మీదను పిల్లల మీదను దాడి చేస్తూ అసమాధానం కలుగజేస్తూ ప్రభా నాయన నేను ఈ లోకంలో ప్రభా మమ్మల్ని ఈ రీతిలుగా ఎన్నో విధాలుగా శోధనలకు గురి చేస్తున్న తండ్రి అపవాది తండ్రి. ఇదిగో నా ప్రభా జోములో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రభా, అదేవిధంగా నాయన లోకంలో మా తండ్రి దేశంలో మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల్లో ప్రభా తండ్రి నాయన ప్రభా ఈ తండ్రి ఈ రాకడ సమయంలో నా ప్రభా ఆయన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నవాహ కుటుంబం వల్లే ప్రభా, యెహోషువ కుటుంబం వల్లే ప్రభా నా తండ్రి అయ్యా నాయన మరి ప్రార్థనలు చేసేవారుగా నా తండ్రి విశ్వాసం ఉంచేవారుగా సేవించేవారుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో సాతాను పెడుతున్నటువంటి ప్రతి అంధకార క్రియలను ప్రభా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మేము ఏకీభవిస్తున్నటువంటి మా కుటుంబాల్లో మా తండ్రి మీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన మా తండ్రి అపవాది క్రియలను లయపరచడానికే ఈ లోకానికి వచ్చేవయ్యా నీ కొందనాలు తెలియజేస్తున్నాం. ఇగో నా తండ్రి మా కుటుంబంలో నా ప్రభా పిల్లల ద్వారా తండ్రి నేను ఇతరుల కుటుంబాల్లో ప్రభా మరి ఎవరిదెవరు సాతాను అపవాది ప్రభా ఎన్నో శోధనలకు గురి చేస్తున్నాను నా తండ్రి. అపవాది చేసే ప్రతి భారాన్ని మీ అగ్నిజ్వాలతో కాల్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు. ఇగో నా తండ్రి ఇప్పుడే నా ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా ఆయన ఏకీభవిస్తున్న మరి ముఖ్యంగా మా కుటుంబాలు ఇప్పుడే మీ శాంతి మీ సమాధానం మీరు మాకు అనుగ్రహిస్తున్నది కొందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. నా తండ్రి అని దేవా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా మీ పరిశుద్ధాత్మతో అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో నా ప్రభా వెలుగు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నైనా లెమ్ము తేజరిల్లెము నీకు వెలిగి వచ్చి ఉన్నది, లోకమంతా కటికి చీకటి కమ్మి ఉన్నదని చెప్పారు ప్రభా వందనాలు. ఇగోతనే మన ముఖ్యంగా ఈ కరోనా వైరస్లో నా ప్రభా మేము ఉంటుండగా నా ప్రభా ఈ కాలంలో నా తండ్రి పరిశుద్ధాత్మతో ప్రతి కుటుంబం నింపబడవాలి ప్రభా తండ్రి. ప్రతి కుటుంబంలో నా తండ్రి బలిపీటలు కట్టబడి దూపం వేయబడి ప్రభా ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం కూడా కలిగి ఉండటం సహాయం దయచేయమని అయినా మరి తండ్రి సాతాన్ని ఎదిరించే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సాతాన్ను ప్రభా ఆయన మరి ఓడించే శక్తి మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ దైవజనులు ప్రభా సాలెం ఇజ్రాయల్ గారిని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఆయన మా ప్రార్థన మీరు ఆలోకించినందుకు వందనాలు. ఇప్పుడే మీ సమాధానం అనుగ్రహించారు నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి వందనాలు. సమాధానకర్తనే దేవుడు అని వందనాలు తండ్రి. నాయన సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమ ఆయనకి ఇష్ట లేని వారి భూమి మీద సమాధానం చెలవించారు మా తండ్రి మీ స్తోత్రాలు చెలవచేసుకుంటున్నాను తండ్రి. మా గృహాల చుట్టూ మా కుటుంబాల చుట్టూ
ఆయన మరి సంఘాల బిడ్డల చుట్టూ అలాగే మా తండ్రి కుటుంబ పిల్లల చుట్టూ గృహాల చుట్టూ మీ కాపుదలు మీ కంచెను ప్రార్థన చేస్తున్నాం. ఈ అంత్యకాల దినముల ప్రభా అధికమైనటువంటి అభిషేకంతో ఆత్మతో నింపి ప్రభా ఆయన మా తండ్రి మేము సిద్ధపాటు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సాతాను యొక్క శోధనలు యేసు నామములో బంధిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు తెలియజేస్తూ యేసు ప్రభువారి నామన ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అండి తిమోతి గారు. డాక్టర్ శామ్యూల్ గారు, ఒక్కొక్కరితో ప్రార్థనలు చేయిస్తున్నాను. ప్రార్థన అంశం ఏంటంటే మనకి లాక్డౌన్ టైంలో ఆహార పదార్థాల కోసం ప్రార్థన చేద్దాం అనుకున్నాను, అయితే అవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. లాక్డౌన్ టైంలో అనారోగ్యాలు రాకుండా కాపాడమన్నాను. మరి అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే కొట్టుకొని తిట్టుకున్నంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇంట్లో అసమాధానంగా అరుచుకొని కేకలు వేసుకున్నంత ఆరోగ్యంగా ఉన్నారన్నమాట ఒక్కొక్కరు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని అలాగే వాడుకుంటున్నాం కాబట్టి అలా కాదు. ఒక్కొక్కరిని మంచం మీద పడేసాడు అనుకోండి దేవుడు, ఇక కొట్టుకోము తిట్టుకోము, అప్పుడేమో ఆరోగ్యాల కోసం ప్రార్థించాల్సి వస్తుంది. కాబట్టి అలా కాదు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఆహారాన్ని, దేవుడిచ్చిన మంచి సమాధాన పరిస్థితిని చక్కగా సంతోషంగా ఉండడానికి వాడుకోవాలి. కానీ మనం ఏమిటి మన ఇళ్లలో అంటే సైతాన్ గాడు విజృంభిస్తున్నాడు, వాడి కుయుక్తుల్ని మనం గమనించలేకపోతున్నాం. కాబట్టి ప్రార్థన చేయండి, సాతాన్ కుయుక్తులను గమనించి వాడి తంత్రాలను గమనించి ఎదిరించి మన ఇంట్లో దేవుడిచ్చిన ఆహార పదార్థాలను, దేవుడిచ్చిన వస్త్రాలను, దేవుడిచ్చిన మంచి పరిస్థితిని మనం చక్కగా అనుభవిస్తూ సంతోషంగా ఉండడానికి ఒక్కొక్క కుటుంబంలో దేవుడు ఆత్మ ఫలాన్ని ఫలింపజేసేలాగా, సాతాన్ని జయించేలాగా ఒక్కొక్కరు దేవుని శక్తి కావాలని ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా మా తండ్రి, మా దేవ, పరిశుద్ధ దివ్యనామ స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావము, ఆధిపత్యం, అధికారం యుగ యుగములు చెల్లును గాక. తండ్రి, మేము ప్రభా ధనిలో తండ్రి, ఎందుకంటే నేను నిన్ను మేము దేవుడికి పొందినాం ప్రభా. మరి నీ అందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పిన యేసయ్యా ప్రభా, మేము నీ అందు ఉండగా మా పక్కనే ప్రభా సాతాను నుండి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి ప్రభా మీరు కూడా సాతాను ఇబ్బందులతో బాధపడిన సంగతి ప్రభా అందరికీ తెలిసిందే. ప్రభా యోగును కూడా మరి అదే రీతిగా సాతాను ఇబ్బంది పెట్టింది. అదే రీతి కూడా మమ్మల్ని కూడా ప్రభా మాకు మీరు సమృద్ధిగా ఆహారం దయచేశారు, సమృద్ధిగా ఆరోగ్యాన్ని దయచేశారు, సమృద్ధిగా ప్రభు మాకు సమాధానాన్ని కూడా మీరు దయచేశారు, సంతోషాన్ని దయచేశారు. ఈ రీతిగా మేము మీరు దయచేసిన వాటన్నింటినీ మేము ప్రభు మేము ఎంజాయ్ చేస్తుండగా, సాతాను మా పక్కన ఉండి ప్రభు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుండగా కృప నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభు. మా అందరి ముందు వెనుక కుడియడం ఉండి మీరు ప్రభా మాకు నీ రక్షణగా ఉండి ఈ అపవాది సేన ప్రభా మా దరిదాపు రాకోకుండా నా మీ రక్షణలో మీ రక్షణ కవచంలో మమ్మల్ని భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా విశాలమయంగా ఆశీర్వదించండి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఆ మెట్టుకు ప్రపంచ క్రైస్తవులను, విశ్వాసులను, పరిశుద్ధులను దీవించండి. మా అందరికి నీ కవచాన్ని దయచేసి ప్రభా నీ సంతోషాన్ని నీ సమాధానాన్ని మేము దివరాత్రములు అనుభవిస్తూ నీలో బ్రతికే భాగ్యత దయచేయమని ప్రభు. సాతానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభు సాతాను మేము పోకుండా ఎల్లప్పుడూ నిన్నే హత్తుకుని నిన్నే సేవిస్తూ నీ వైపే తిరిగి నిన్నే ఆరాధిస్తూ నిన్ను హత్తుకుని నీలో బ్రతికే భాగ్యత ధన్యత మాకు అందరికీ దయచేయమని, జరుగుతున్న కార్యక్రమం అందరిని ఆశీర్వదించమని, ఈ ప్రోగ్రాంలు అన్నింటిని ఆశీర్వదించమని యేసయ్యపు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవ స్తోత్రం. మరి ఎందుకో ఈరోజు ఎక్కువగా ప్రార్థన చేయాలనిపించింది. ఎందుకంటే ప్రార్థన ద్వారా మాత్రమే కొన్నిసార్లు సాతాన్ని జయించగలం. ఓకే, మనం పాటలు పాడతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, ఘనపరుస్తాం, వాక్యం చెప్పుకుంటాం, దేవుళ్ళు ఎదుగుతాం. కానీ ప్రార్థన తక్కువైపోయింది అనుకోండి సాతాన్ని కూడా అందరూ దూరేస్తూ ఉంటాడు. కనుక ఈరోజు కొంచెం ఎక్కువ ప్రార్థన చేద్దాం. తమ్ముడు వినోద్ కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. తమ్ముడు నీ ఆడియో లేదు. తమ్ముడు నీ ఆడియో కనెక్ట్ అవ్వలేదు. ఒకసారి చూడు, ఆడియో కనెక్ట్ అవ్వలేదు. ఓకే, రైట్ తమ్ముడు, ప్రార్థన చేయి తమ్ముడు. కుటుంబాలలో సమాధానం కోసం, సంతోషం కోసం, నెమ్మది కోసం, ఐక్యత కోసం ప్రార్థన చేయి తమ్ముడు. ప్రార్థన చేస్తాము. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా,
కృపా కనికర సంపన్నుడా ప్రభువాను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి మీ మహాప్రేమ చేతను కృప చేతను ప్రభువా ఆయా ప్రాంతాలలో తండ్రి నివసిస్తున్న మమ్మల్ని ప్రభువా ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ ఐక్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేమందరం కలిసి ప్రభువా మీ పాదసన్నిధానంలో ప్రార్థించడానికి ప్రభువా మిమ్మల్ని వేడుకోవడానికి మీరు మాకు చేసిన మేలు కొరపై ప్రభువా మమ్మల్ని ఇలాగున తండ్రి ఏకీభవించ చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అనేక దినములుగా ప్రభువా మేమందరం కూడా నీ సన్నిధానంలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తుంటుండగా ప్రభువా నీ వాక్యం చేత ప్రభువా నీ తండ్రి మాకు తండ్రి ఎంతో మేలు చేసి ప్రభువా హృదయాలను నీ ఆత్మ కార్యములు కలుగ చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా కడపటి దినాలలో ప్రభువా తన సమయం సంకుచితమవుతున్నదని తెలిసిన ప్రభువా దేవ సాతానుడు తండ్రి విశ్వాసులలోను ప్రభువా తండ్రి పరిశుద్ధులలోను ప్రభువా నీతి మంత్రులలోను నాయన అనేక రకమైన కలవరములను ఆందోళనలు కలుగ చేయటం నాయన అనేకులను ప్రభా విశ్వాసము నుండి ప్రభువా తండ్రి నాయన కిందికి లాగివేయడానికి నాయన పరిశుద్ధత నుండి ప్రభువా తండ్రి ఒక్కొక్కరిని తొలగించడానికి నాయన వాక్యంలో ఎదుగుచున్న వారిని ప్రభువా ఎదగనివ్వకుండా చేయడానికి వాక్యం నిలిచిన వారిని నివ్వకుండా చేయడానికి ప్రభువా తండ్రి అనేక రీతులుగా ప్రభా తండ్రి కలవరములు కలగ చేయించు నష్టపరుస్తున్న తండ్రి అపవాది క్రియలన్నిటిలో నుండి ప్రభువా ఇదిగో నీ సంఘం సార్వత్రిక సంఘంగా ఉంటా ప్రభువా ఒక్కొక్కరిలో ప్రభా గొప్ప విజయమును ప్రభా జయమును అనుగ్రహించడానికి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సమస్తమైన సాధారణ క్రియలన్నీ కూడా నశించుకోవడానికి సహాయం చేయండి. సమస్తమైన సాతాను యొక్క తలంపులు ఉద్దేశాలు ప్రభా నీ బిడ్డలకు తండ్రి వ్యతిరేకంగా తండ్రి సాతాను ఏ అయితే ఆలోచనలు కలిగి ఉన్నదో ప్రభా ఏ అయితే తండ్రి ప్రణాళికలను కలిగి ఉన్నదో ప్రభా ఆ సమస్తము కూడా కూలిపోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన తండ్రి యవనస్తులను యవనస్త్రాలను ప్రభా అయ్యా వృద్ధులను నాయన తండ్రి ప్రతి వారిని కూడా ప్రభా వారి వారి ఆరోగ్యాల విషయాలలో ప్రభా వారి మానసిక విధానంలో ప్రభా వారి తలంపులలో ప్రభా అలాగే కుటుంబములలో ఉంటున్నప్పుడు ప్రభా ఒకరికి తండ్రి ఒకరికి ప్రభా ఉంటున్న తండ్రి ఆ యొక్క తండ్రి సాతానుడు కలగ చేయి భేదములు కాని ప్రభా సాతానుడు కలగ చేయి తండ్రి కలవరములు కాని ప్రభా సమస్తమును గుర్తించి గ్రహించి ప్రభా ఎవరికి వారే ప్రభాని సన్నిధానంలో తండ్రి మోకరిల్లి ప్రభా వాటి విషయంలో సమాధానమును కోరుకొని సమాధాన పడినట్లుగా ప్రభా మీ ఆత్మీయ ఐక్యత ఆత్మ సంబంధమైన ప్రేమ ఒకరిపై ఒకరు ప్రభా తండ్రి కలిగి ఉండినట్లుగా ప్రభా వారందరూ కూడా కలిసి నీ నామం మహిమపరచబడినట్లుగాను మహిమపరిచినట్లుగాను గణపరిచినట్లుగాను ప్రభా ఈ అంత దినములలో ప్రభా తండ్రి అందరు కూడా ప్రభా తండ్రి ఐక్యత కలిగి ప్రభా సాతానుడి యొక్క తండ్రి సమస్తమైన ఉద్దేశం తలంపులు ఆలోచనలు కూలగొట్టుటకు ఒక్కొక్కరిలో ప్రభా తండ్రి ఈ యొక్క ఆత్మ సంబంధమైన తండ్రి ఆయన స్తోత్రములు ప్రభా కడవటి దినములలో కనబరచబడబోతున్న ప్రభా ఒక్కొక్కరిలో ప్రభా కలగ చేయబోచిన ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి ఆత్మ సంబంధమైన తండ్రి తండ్రి ఆత్మశక్తిని ప్రభా ఒక్కొక్కరు పొందుకోవడం సహాయం చేయండి. ప్రతి వారు నేత్రం తెరవటకు సహాయం చేయండి. ప్రతి వారు ప్రభా తండ్రి చూసి పనులు కలిగిన వారై ప్రభా నీవు కలగ చేయించిన పరలోక ఆనందమును ప్రభా ప్రతి వారిని కొడి తండ్రి పొందుకొనిచ్చిన వారై ప్రభా పరలోక సంతోషమునందు ప్రభా తండ్రి చేత నింపబడిన వారై ప్రభా తండ్రి ఐహిక విచారాలలో కలుగుచ్చిన సమస్త దుఃఖములను ప్రభా తండ్రి నాయన స్తోత్రములు కూలగొట్టుకున్న వారై ప్రభా పరలోక సంతోషం చేత ప్రభా అనుదినం ఆనందించినట్లుగా ప్రభా ఒక్కొక్కరిలో కోడి తండ్రి ఆత్మశక్తి చేత ప్రభా తండ్రి ఆత్మ కార్యమును కలగ చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో మీ దాసుడు అనేక దినములుగా ఎంతో ప్రయాసపడి ప్రభా తండ్రి ప్రతి వారి హృదయం తెరవబడినట్లుగాను ప్రతి వారి ఆలోచనలు ప్రభా మార్చబడినట్లుగాను ప్రతి వారి ఆత్మ సంబంధ బలహీనతలోని బలవంతులు అవునట్లుగాను ప్రతి ఆత్మ సంబంధముగా తండ్రి ఉంటున్న కట్ల నుండి రాళ్ల నుండి ప్రభా తండ్రి నింపబడినట్లుగాను నాయన. ఎవరు కోడి తండ్రి వెనుక పడిపోకుండా ప్రభా ప్రతి వారు కోడి ప్రభా తండ్రి నీ ఆత్మ సంబంధులుగా తండ్రి మార్చబడినట్లుగాను ప్రభా మార్పు చెందినట్లుగాను నాయన. సమస్తమును కోడి విడిచిపెట్టుటకు ప్రభా అనేక ఆజ్ఞలను కట్టడంలను ప్రభా అనేక ఉపదేశంలను నాయన అనేకమైన తండ్రి వాడిని మాకు తండ్రి కోడి ప్రభా మీరు బయలుపరచుకొచ్చున్నారు నాయన. కనుక ప్రభా తండ్రి మీ దాసులను దర్శించండి బలపరచండి నాయన. ఒకవేళ మీ దాసులు కలిగిన బలహీనతను బట్టి కలవరం బట్టి తండ్రి సమస్తమును కోడి నదడు యేసు మీ నామములతో సమస్తమును గర్దిస్తుంటున్నాం ప్రభా ఆ సమస్తం తొలగిపోవడానికి సహాయం చేయండి. అలాగనే జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న అశాంతి అసమాధానములను ప్రభా సమస్తమును కోడి మీ నామంలో గర్దిస్తుంటున్నాము నాయన. ప్రతి వారు కూడా ప్రభా తండ్రి ఉన్న సమస్తం
తండ్రి కలతలను కలవరములను తొలగించుకొని ఆత్మ పూర్ణులుగా మార్చబడటకు సహాయం చేయండి. మీరే ఒక కుటుంబాల ఆత్మ సంబంధమైన ప్రభు తండ్రి తండ్రి స్తోత్రములు నాయన గొప్ప నియమ నిబంధనలు కట్టడంలో ప్రభు ఒక్కొక్కరి హృదయములలో తండ్రి స్థాపించబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ కడపటి దినములలో తండ్రి సాతాను ద్వారా కలుగుతున్న సమస్తమైన తండ్రి వ్యతిరేకతలో ప్రభు సమస్తమైన తండ్రి ఆయన స్తోత్ర ఆటంకములలో ప్రభు ప్రతి వారు కూడా జయం పొందుకుంటూ సహాయం చేయండి. ప్రతి వారు కూడా తండ్రి ఆయన సాతాను యొక్క దుర్గములను కూలగొట్టు గొప్ప సాతాన్ని పరలోకపు తండ్రి శక్తి పొందుకున్న యోధుల వలె ఉండటకు సహాయం చేయండి. ప్రభు నీకు స్తోత్రములు. ప్రతి వారు కూడా ప్రభు తండ్రి జయగీతము తండ్రి పాడుచు తండ్రి నీ యొక్క పక్షముగా నిలబడు వారిగా ప్రభు ఒక్కొక్కరిని యుద్ధ శూరుల వలె చేయమని ప్రతి చిన్నాము నాయన. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన ప్రతి ప్రార్థన మీ సన్నిధానంలో చేరిగినదన్నాము నాయన. సమస్తమును తన ప్రతిఫలం అనుగ్రహించే వాడికి స్తోత్రములు నాయన. ఇదిగో నా ప్రార్థన కూడా మీరు ఆలకించు ప్రభు. ఇదిగో జరగవలసిన సమస్త కార్యములన్నింటిలో కూడా మీ తోడు మీ కృప తండ్రి మీ యొక్క తండ్రి నడిపింపు మాకు అనుగ్రహించి మీ దాసుని ధైర్యపరిచి బలపరిచి ప్రభు తండ్రి మీరు మాకు అనుగ్రహించే ముందర జీవాహారం కొరకు మరొకసారి మీ కొత్త చెలుకొంచు మీ ప్రియ కుమారుడు మరక్షణ క్రీస్తునామము అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం ధ్యానించడానికి సిద్ధపడదాం. చిన్న పాట పాడుకొని వెళ్దాం. ఈ పాట కేవలం ఏదో టైం గడపడానికి కాదు, నిజంగా దేవునితో మీరు కనెక్ట్ అవ్వాలి, నేను కనెక్ట్ అవ్వాలని ఈ పాట మాట మాటకి పాడుతుంటాను. కనుక ఎవరు మట్టుకు వాళ్ళు నిజంగా అబద్ధం కాకుండా సత్యం ఆత్మతోనూ సత్యంతో యథార్థంగా పాట పాడదాం. ప్రతి లైన్ కూడా ప్రభువు వింటున్నాడని ప్రభువు చేయి పట్టుకొని పాడదాం. నేను కొన్నిసార్లు అలా చేస్తానమాట, ప్రభు చేయి పట్టుకొని పాడుతున్నట్టుగా నేను ఫీల్ అవుతాను అన్నమాట. ఓకేనా? రైట్. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడు యేసయ్య. బయట పాడుతున్నాను, అడుగుతుంది అది అంటే డిలే అవుతుంది, ఆ కంప్లీట్కి ఈ కంప్లీట్ డిలే అవుతుంది అనమాట. అయితే నా పక్కకు వచ్చి పాడు అది తీస్తాను. ఓకే, అంటే పాస్టర్ గారు వేరే కంప్యూటర్లో ఉన్నారు, అది దానికి నాకు డిలే అవుతుందన్నమాట, పాస్టర్ గారు నాకు అడ్డు వస్తుంది. ఓకే, కాబట్టి ఎవరైనా ఇంట్లో ఈ ప్రాబ్లం వస్తే కూడా చూసుకోండి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. మరి ఎవరిలో సైతాన కార్యాలు జరుగుతున్నాయో వాళ్ళ ప్రభు నాలో సైతాన కార్యాలు జరుగుతున్నాయి తండ్రి. సైతాన్ కార్యాలు కాదు నాయన, నీ ఆత్మ కార్యాలు నాలో జరగాలి తండ్రి. నేను సైతాన్ లాగా మారిపోతున్నాను తండ్రి, నేను సైతాన్ లాగా కాదు తండ్రి, నీ రూపంలోకి మారాలి తండ్రి అంటూ మరి ఎవరు మట్టుకు వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకుంటూ ఆ పాట పాడాలి. మళ్ళీ పాడదాం. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి,
నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, ఆత్మాని స్వరమును వినే బాగుపడతాను. ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, ఆత్మాని స్వరమును వినే బాగుపడతాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులనునే ఎదిరిస్తాను, అంధకార శక్తులనునే ఎదిరిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి. నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్, దేవు వాక్యం నేర్చుకుందాం. ఈరోజు గొర్రె ఎందుకు తప్పిపోయింది అనేది మనం నేర్చుకోబోతున్నాం. అంటే తప్పిపోయిన గొర్రె విషయం మనకు తెలుసు కదా, ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. అయితే ఆ గొర్రె తప్పిపోయిన కారణాలు మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ఆల్రెడీ జీవదాస్ చర్చిలో అందరికీ ఈ వర్తమానం తెలుసు, ఇంతకుముందు విన్నారు. అయితే మిగతా కొత్త వారందరికీ కూడా ఉపయోగపడాలని నేను దీన్ని తీసుకున్నాను. గొర్రె ఎందుకు తప్పిపోయింది? అసలు ఆ కథ మనం యేసు ప్రభు చెప్పింది మనకు తెలుసు కదా, ఒకసారి చూద్దాం. లూకా సువార్త ఓకే 15 అధ్యాయం ఓకే మీకు చూపిస్తాను. లూకా సువార్త 15 అధ్యాయం వచ్చి చదువుతాను, గమనించండి. అందుకు ఆయన 3వ వచనం నుంచి వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు
99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని వారితో చెప్పును కదా. ఓకే, ఈ టెక్స్ట్ బ్లాక్లో నా ప్రశ్న ఏంటంటే అసలు గొర్రె ఎందుకు తప్పిపోవాల్సి వచ్చింది అదన్నమాట. నేను మీకు చెప్తుంటాను, వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాను, కానీ వాక్యంలో అనేకమైన కొత్త కొత్త విషయాలు పరిశుద్ధాత్మ మన కోసం దాచి ఉంచుతాడు. అవి వెదకాలి, తవ్వాలి. తవ్వే కొలిది వస్తుంటాయి మనలో. ప్రతి ఒక్కరికి ఒక కళ వస్తుంది, ఒక కామన్ కళ. అదేంటంటే మనం ఎక్కడికో వెళ్తుంటే అక్కడ ఒక రూపాయి కాయిన్ కనిపిస్తుంది. కనిపిస్తే అయ్యో రూపాయి కాయిన్ కనిపిస్తే తీసే లోపల ఆ కొంచెం మట్టి కింద మరో కాయిన్ కనిపిస్తుంది. అరే ఇక్కడ ఇంకో కాయిన్ ఉంది, అది తవ్వుతాం. తవ్వితే తవ్వే కొద్ది కాయిన్ కలుపుతూ ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి. ఈ కామన్ మరి ఎందుకో కానీ అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ కళ ఏదో సందర్భంలో వస్తుంది. ఆ తవ్వే కొద్ది డబ్బులు వస్తూ ఉంటాయి, తవ్వే కొద్ది డబ్బులు వస్తుంటాయి. అంటే మన అందరికీ అదొక ఆశ ఉంటుంది అన్నమాట. కష్టపడకుండా ఎక్కడైనా డబ్బులు దొరికితే బాగుండాలని ఆశ మనకు ఉంటుంది అన్నమాట. అందరికీ ఆశ ఉంటుంది, మన ఆశ కొద్ది ఆ కళ వస్తుంది. కొన్ని కళ్ళు అందరికీ వస్తుంటాయి, ఎందుకంటే అందరికీ ఆశ అలాంటి ఆశలే ఉంటాయి కాబట్టి. అయితే అది భౌతికంగా అది నెరవేరకపోవచ్చు, కానీ యేసుక్రీస్తును నమ్ముకునే వారికి బైబిల్లో అలాగే దొరుకుతుంటాయి. వెదకుడి మీకు దొరుకును. మీరు వెదికే కొద్ది దొరుకుతుంటే ఆధ్యాత్మిక సత్యాలు దొరుకుతుంటాయన్నమాట. మరి నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, నన్ను పరిశుద్ధాత్ముడు బైబిల్ చదివేటప్పుడు ఆటంకపరుస్తాడు, అంటే ముందుకు వెళ్ళిపోకుండా ఆటంకపరుస్తుంటాడు. నేను చదువుకుంటూ వెళ్ళిపోతుంటాను, అయి ఆగు అంటాడు పరిశుద్ధాత్ముడు. ఆగు, అక్కడ ఎందుకు ఆలోచించలేదు? ఈ లూకాసు వార్త ఎన్నోసార్లు 15 అధ్యాయం చదువుకుంటూ వెళ్ళాం, అనేక ప్రసంగాలు విన్నాం, అనేక పాటలు పాడుకున్నాం దాని మీద. ఒకసారి పరిశుద్ధాత్ముడు ఆగు, అసలు గొర్రె ఎందుకు తప్పిపోయింది అంటాడు. అది అది నాకేం తెలుసు అంటాను. గొర్రె ఎందుకు తప్పిపోయిందంటే ఇదిగో బైబిల్ అనేక ప్రాంతాల్లో గొర్రె ఎందుకు తప్పిపోయిందో, ఒక వ్యక్తి ఎందుకు తప్పిపోతాడో నేను రాసి పెట్టాను కదా, అవి నీ జ్ఞాపకం లేవా అనుకుంటూ పరిశుద్ధాత్ముడు అనేకమైన వాక్యాలు నాకు చూపించడం మొదలుపెట్టాడు. ఓకే, అందులో చాలా విషయాలు పరిశుద్ధాత్ముడు నేర్పించాడు, అవన్నీ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. గమనించండి, గొర్రె ఎందుకు తప్పిపోయింది చూడండి. ఇదంతా కూడా మనం చదివినిపించాను. ప్రశ్న ఏంటంటే, ఓకే నీవు తప్పిపోయిన గొర్రెవా లేక గుంపులో ఉన్న గొర్రెవా? ఇప్పుడు అందరికీ ప్రశ్న, అందులో ఒక జవాబు రాసుకోండి. మీ దగ్గర అక్కడ చిన్న పేపర్ పెన్ ఉంటే ఒక జవాబు రాసుకోండి, ఒక లేకపోతే మనసు అనుకోండి. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఉన్న 33 కుటుంబాలు, అంటే నా కంప్యూటర్ ఎక్స్ట్రా నా రెండు లాగిన్స్ ఎక్స్ట్రా ఉన్నాయంటే 31 కుటుంబాలు జవాబు రాసుకోవాలి. ఓకే, మీ మనసుకు తెలుస్తుంది కదా, ఒకప్పుడు తప్పిపోయాను కానీ నేను గుంపులో చేర్చబడ్డాను కాబట్టి నేను గుంపులో ఉన్న గొర్రెను అని రాసుకుంటారా? లేకపోతే నాకు అసలు ఇప్పుడే తప్పిపోయిన ఫీలింగ్ ఉన్నాను, ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంది నాకు, నేను గుంపు నుండి లేను, ఒంటరైపోయాను, అంతకుముందు లాక్డౌన్ ముందైతే చక్కగా చర్చికెళ్ళేవాడిని, చర్చికెళ్ళేదాన్ని, సహవాసంలో ఉండేవాడిని, ఆ పాస్టర్ గారు సహవాసులు అందరూ కలిసేవారు, కానీ ఇప్పుడు ఎవరూ లేరు, నాకు నా సంఘంతో కనెక్షన్ లేదు, ఇప్పుడు తప్పిపోయిన గొర్రెలా ఫీలింగ్ ఉంది, నేను ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనుకున్నారా? ఏదో ఒక జవాబు రాయండి. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు తప్పిపోయిన గొర్రెగా ఉన్నావా, ఫీల్ అవుతున్నావా, లేకపోతే నేను గుంపులో ఉన్నాను, చేర్చబడ్డాను, ఒకప్పుడు తప్పిపోయాను కానీ నా కాపరి, నా మంచి కాపరి యేసుక్రీస్తు నన్ను మళ్ళీ గుంపులో చేర్చాడు, నేను ఇప్పుడు సహవాసంలో ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను. ఆ రెండు జవాబులు ఏదో ఒకటి రాసుకోండి. ఓకే, రాసుకున్నారు కదా, ఇప్పుడు ముందుకు వెళ్దామండి. రైట్,
యాకోబు పత్రిక 3:22 చదవండి. యాకోబు పత్రిక 3:22 అనేక విషయములలో మనం అందరమును తప్పిపోవుచున్నాము. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకనగల శక్తి గల వాడగును. గమనించారా? మళ్ళీ చదువుతా. అనేక విషయములలో, ఒక విషయం కాదండి, అనేక విషయాల్లో, మాటలో, చూపులో, ఆలోచనలో, కోరికలో, తీసుకునే నిర్ణయంలో, స్పందనలో, ప్రతిస్పందనలో, అనేక విషయములో మనం అందరం, ఎవరు యాకోబు భక్తుడు తనను కూడా అది ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు, మనం అందరమును తప్పిపోవచ్చున్నాము. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎవ్రీడే, ఎవ్రీ పార్ట్ ఆఫ్ డే, ఎవ్రీ అవర్ మనం ఎక్కడ ఉన్నట్టండి, తప్పిపోయిన గొర్రెలుగా ఉన్నాం. ఓకే, మీలో కొంతమంది, నేను ఒకప్పుడు తప్పిపోయాను కానీ ఇప్పుడు గుంపులో ఉన్న గొర్రె నన్ను రాసుకున్నారేమో. ఒకవేళ అది కొంతవరకు కరెక్టే కానీ ఈ వాక్యంతో పోలిస్తే, ఈ వాక్య ప్రకారం అయితే అది కూడా తప్పు అయిపోతుంది. మీరు గుంపులో ఉన్న గొర్రె కాదు, మీరు తప్పిపోయారు. ఎక్కడ తప్పి? మాటలో తప్పిపోయారు, చూపులో తప్పిపోయారు, ఆలోచనలో తప్పిపోయారు, సమర్పణలో తప్పిపోయారు, ప్రభుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తప్పిపోయారు. ఎక్కడో ఒక దగ్గర నేను కూడా తప్పిపోతున్నాను. కాబట్టి మనమందరం, నేను కూడా, మనమందరము అనేక విషయంలో ప్రతిక్షణం తప్పిపోతున్న గొర్రెల్లాంటి బతుకులు బతుకుతున్నాము. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై. మాట జారిపోతున్నాం కదా, మాట తూలుతున్నాం కదా, మాట విసురుతున్నాం కదా. కాబట్టి మాటలోనే, భార్య భర్త విషయంలో, భర్త భార్య విషయంలో, తల్లిదండ్రులు పిల్లల విషయంలో, పిల్లల తల్లిదండ్రుల విషయంలో మాట మనం జారుతున్నాం, మాట పలకకూడని మాట పలుకుతున్నాం. పెదాలు దాటి బయటకు రాకపోయినా ఆ గొంతు వరకు వస్తుంది కదండి, లోపల విసుక్కుంటున్నాం కదా, అది కూడా మాటే. అది పలకనంత మాత్రాన మాట కాదు, కాకపోదు. మన లోపల ఆలోచన పుడితే ఆ ఆలోచన మాటే, కాకపోతే అది శబ్దంగా మారలేదు. అంతే, శబ్దంగా మారలేదు కానీ గొంతుకులో ఉంది అది. అది సణుక్కుంటాం లోపల అనుకుంటాం, అంటే అక్కడ కూడా తప్పిపోతున్నాం, అంటే మాటలో తప్పిపోతున్నాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆ మాటలో కూడా తప్పలేదు అనుకోండి, అలాంటి వాళ్ళకి లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొనగల శక్తి గల వాడవుతాడు. మరి అలాంటి పరిస్థితి మనకెప్పుడు వస్తుంది? కాబట్టి తప్పిపోతున్న పరిస్థితి మరి మన జీవితంలో. 95వ కీర్తన ఇలా ఉంది, 40 ఏండ్ల కాలము ఆ తరమ వారి వల్ల నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదు అనుకుంటుంది. ఒక ఇంకెక్కడ తప్పుతున్నామండి? హృదయంలో తప్పిపోతున్నాం, అంటే ఆలోచనలో తప్పిపోతున్నాం కదా, రాత్రి కలలో తప్పిపోతున్నాం కదా, కలలో మనం మన అంటే డే టైం అంతా ఉన్న ఆలోచనలు రాత్రి కలగా మనకు వస్తాయన్నమాట. కలలో చెడ్డ పని చేస్తున్నాం అంటే ఆలోచనలో తప్పిపోయినట్టే కదా, మన హృదయంలో తప్పిపోతున్నాం కదా. కాబట్టి ఇప్పుడు నేను గుంపులో ఉన్న గొర్రె అని అనుకోవడానికి లేదు. ఓకే, తప్పిపోయిన గొర్రె పరిస్థితి ఏంటి తెలుసండి? బితుకు బితుకు అంటా ఉంటుంది. ఎందుకంటే గుంపులో ఉన్న ప్రతి గొర్రెకు 98 గొర్రెల తోడు ఉందండి. ఈ తప్పిపోయిన గొర్రెకు తోడు లేదు. అయ్యో, ఏ సింహం వస్తుందో, ఏ ఎలుగుబంట వస్తుందో, నన్ను ఏది అమాంతం మింగేస్తుందో, ఈరోజు నా బతుకు సరి, క్లోజ్, సఫా అయిపోయింది నేను అని ఆ గొర్రె, తప్పిపోయిన గొర్రె భయంతో బతుకుతుంటుంది. కొన్నిసార్లు అనుకుంటుంది, అసలు నేను గుండా చచ్చిపోతే బాగుండు, ఈ బితుకు అంటూ క్షణక్షణం భయంతో చచ్చిపోతున్నాను, అలా కాకుండా ఒకసారి చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది కూడా ఆ ఒంటరి గొర్రె. తప్పిపోయిన మనం ఒంటరితనంతో బాధపడుతూ మనం ఆత్మహత్య కూడా ఆలోచిస్తామండి. కనుక మనం మాటలో తప్పిపోయి ఒంటరి వాడవైపోతున్నాం,
మరి హృదయంలో తప్పిపోయి ఒంటరి వాళ్ళం అయిపోతున్నాం. మరి మన జీవితంలో ఈ తప్పటి అడుగులు వేస్తున్నాం. హెబ్రీ పత్రిక 3:10 చూడండి. హెబ్రీ పత్రిక 3:10 ఓకే ఇందాక చదివాం కదండి. ఓకే ఒక నిమిషం అండి. ఓకే ఈ ఆ ప్రశ్నకు వెళ్ళక ముందు మనం అందరం కూడా ఒక్కసారి ఈ వారంలో మాటలో ఎప్పుడు తప్పిపోయాము, చూపుల్లో ఎప్పుడు తప్పిపోయాము, ఆలోచనలో ఎప్పుడు తప్పిపోయాము, క్రియలో ఎప్పుడు తప్పిపోయాము, ఈ వారంలో ఎప్పుడో కాదండి ఈ వారంలో తీసుకునే నిర్ణయాల్లో ఎప్పుడు తప్పిపోయాము ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్కసారి ఆలోచించి ఇందాక మీరు పేపర్ మీద ఏదో రాసినట్టున్నారు కదా దాని కింద రాయండి, ప్రభువా ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఈ విషయంలో నేను తప్పిపోయాను. తర్వాత చింపు పడేయండి అండి ఎవరు చూడరు, లేకపోతే మీ బైబిల్లో పెట్టుకొని మాట మాటికి చూసుకోవచ్చు, లేకపోతే మీరు ఎవరికి కనబడితే బాగోకపోతే. కానీ ఇప్పుడు రాసుకోండి, ప్రభు ఈ వారంలో 2-3 రోజుల క్రితం ఇలా జరిగింది నాయన, నేను తప్పిపోయాను, నేను ఫలానా వాళ్ళ మీద అరిచాను, ఫలానా వాళ్ళు కొట్టినంత పని చేశాను, ఫలానా వాళ్ళ మీద గౌరవం లేకుండా మాట్లాడాను, ఫలానా వాళ్ళు అవమానపరిచాను, ఫలానా వాళ్ళకి నేను ఇవ్వకుండా నేను ఒక్కదాన్నే నేనే అనుభవించాను, ఇంకొకరికి ఇవ్వాల్సింది పోయి, ఫలానా వాళ్ళకి బాధ కలిగింది వింటే ఆ అయితే అయ్యిందిలే అన్నాను, ఇప్పుడేంటట అన్నాను అంటే నిర్లక్ష్యం, పట్టించుకోలేదు, ఎవరికో బాధ కలిగితే పట్టించుకోలేదు. అలాగా ఏదో ఒక విషయం ఈ వారంలో ఎక్కడ తప్పిపోయామో మనం ఆలోచిద్దాం, రాసుకుందాం. ఆ తప్పిపోయిన దాని విషయం ప్రభువును క్షమాపణ అడుగుదాం, ప్రభువా నేను తప్పిపోయాను తండ్రి నన్ను క్షమించు. రైట్, 2 ప్రశ్నలు. గొర్రె ఎక్కడ తప్పిపోయింది, ఎప్పుడు దొరికింది? ఈ ప్రతి ప్రశ్నకు జవాబులే మన జీవితాన్ని మార్గంలో పెడతాయి. గొర్రె ఎక్కడ తప్పిపోయింది, ఎప్పుడు దొరికింది? ఓకే, నేను ఎవరైనా అడుగుతాను, మా తమ్ముడు సన్నీ ఉన్నాడు, సన్నీ బాబు ఈ ప్రశ్న జవాబు చెప్తావా? సన్నీ వినిపిస్తుందా? సన్నీ ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడు. ఓకే సారీ, విశ్వనాథ మాస్టర్ గారు, విశ్వనాథ మాస్టర్ గారు, గొర్రె ఎక్కడ తప్పిపోయింది, ఎప్పుడు దొరికింది? చాలాసేపు ఆలోచిస్తారు మాస్టర్ గారు. హలో చెప్పండి ముందు, అసలు మీ ఆడియో మాకు వినిపిస్తుంది లేదు, డౌన్ వచ్చింది మాకు. హలో చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. గొర్రె లూకా సువార్త 15 అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఉపమానంలోంచి మాట్లాడుతానండి. గొర్రె ఎక్కడ తప్పిపోయింది, ఎప్పుడు దొరికింది? 2 ప్రశ్నలు అండి. ప్లేస్కి సంబంధించిన ప్రశ్న, టైంకి సంబంధించిన ప్రశ్న. ఓకే, మిగతా వాడు ఆలోచిస్తున్నాండి, ర్యాండమ్గా ఎవరో ఒకళ్ళ దగ్గరకు వస్తాను నేను. విన్ను ఎవరు? వీడియోలోకి రండి, విన్ను వీడియోలోకి రండి. వీడియో నాయన విన్ను ఎవరు వీడియో ఆన్ చేయండి. వీడియో గొర్రె ఎక్కడ తప్పిపోయింది, ఎప్పుడు దొరికింది, ఆ ప్రశ్న జవాబు చెప్తారా? ఓకే రైట్, పోనండి. మాస్టర్ దొరికిందా జవాబు? దొరికిందా మాస్టర్? ఓకే సరే, నేను ముందుకు వెళ్తాను. మాస్టర్ చెప్తున్నారా, చెప్పడం ట్రై చేస్తున్నారా మాస్టర్? లేదండి. లేదా? ఓకే ఓకే సారీ. మళ్ళీ సన్నీ దగ్గరికి వస్తాను. సన్నీ ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు, గొర్రె ఎక్కడ తప్పిపోయింది, ఎప్పుడు దొరికింది?
సన్నీ సన్నీ వినిపిస్తుందా? సన్నీ వినిపించట్లేదా? ఓకే సారీ, కొంచెం ఆడియో ప్రాబ్లం ఉంది ఈరోజు. రైట్ అమ్మా, ఓకే ఓకే, సరే సరే అమ్మా. శైలజ గారు మీ దగ్గర ఏదైనా జవాబు ఉందా? నేను ప్రతిరోజు తప్పిపోతుంటాను పాస్టర్ గారండి, మళ్ళీ వెంటనే దేవుని సన్నిధిలో వెతు కడుగుతూ దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నా. దేవుని అంటే యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో గొర్రె ఎక్కడ తప్పిపోయింది? మాట ద్వారా పాస్టర్ గారు. అమ్మా మాట కుదురు, మాట సనుగుకుంటూ అలా కాదు, అది జస్ట్ ఆ వాక్యాల్లోనే. ఇప్పుడు వాక్యం చదువుకున్నాం కదా మా, చూడండి ఇక్కడ చూడండి, మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడా, అతను 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయింది దొరక వరకు దాన్ని వెతికి వెళ్ళడా, ఆ వాక్యంలో గొర్రె ఎక్కడ తప్పిపోయినట్టుగా మనకు కలిసి తెలుస్తుందమ్మా? దేవుడు మేపేటప్పుడు ఎక్కడ ఆ ప్లేస్? అడవిలో. అడవిలో, అడవిలో తప్పిపోయింది కదమ్మా. మరి ఎప్పుడు దొరికింది అంటే తన సొంత ఆశలు, తన మేత దానికి దొరికింది అనుకున్నప్పుడు వచ్చేస్తుంది కదా గొర్రె. మళ్ళీ కాపరికి ఎప్పుడు దొరికింది? కాపరి చేతికి ఎప్పుడు వచ్చింది? అది టైం, ఏ టైంలో అంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తుంది. చిన్నప్పుడు మీరు విన్నారు కదా సండే స్కూల్లో, చెప్పండి అమ్మా చెప్పండి కథ, మళ్ళీ చెప్పండి. అదే 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 చెప్పండి. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక సండే స్కూల్ టీచర్ చెప్పినట్టుగా చెప్పండి. 100 గొర్రెలు మేపడానికి తీసుకెళ్ళినప్పుడు అది తప్పిపోయి దాని ఆహారం వాళ్ళ చోట్లకి వెళ్ళిపోయి మళ్ళీ అది సొంతగా తిరిగేసి ఆ సాయంకాలానికి తిరిగి వస్తుంది కదండి సొంత దొడ్డికి. అంటే తన అంటే ఈ కాపరి 99 గొర్రెలు వేసుకుని దొడ్డికి వచ్చింటాడు కదమ్మా, వచ్చేసి అప్పుడు ఆ గొర్రె మాత్రం తన ఒంటరిగా వచ్చిందా వెనక్కి, లేకపోతే కాపరి వెళ్ళే వెతికాడా? కాపరి వెతుకుతాడు, తప్పిపోయిన దాని కొరకు వెతుకుతాడు. అంటే ఎప్పుడు? ఈవినింగ్ ఆ అంటే మీరేమన్నారు? ఈవినింగ్ అంటున్నాను అంటే కాస్తాడు కదండి కాపరి నేతగా తీసుకెళ్ళినప్పుడు. ఉదయం ఎన్ని గంటలకు తీసుకెళ్ళి ఉంటాడు? తీసుకున్నాడు. అయితే గొర్రె తప్పిపోయిన సంగతి కాపరికి ఎప్పుడు తెలిసింది? మళ్ళీ తన తన గుంపులో దాన్ని జాగ్రత్త చేస్తున్నప్పుడు. అంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏమా దొడ్డిలో ఒక్కొక్కటిని తోలుతూ 1, 2, 3, 98, 99 అయ్యో ఒకటి లేదే అని లెక్క పెట్టుకునేటప్పుడు తెలిసింది అంటారమ్మా? అవునండి. అనుకుంటారు. ఒకసారి మీ బైబిల్ చదవండి, ఒక్కొక్క మాట చదవండి, మెల్లగా చదవండి. లూకా సువార్త 15 అధ్యాయం అమ్మా, నాలుగు నుండి చదవండి అమ్మా, నాలుగు నుండి. లూకా సువార్త 15 అధ్యాయం 4. మీలో ఏ మనిషినికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి. ఎక్కడమ్మా 99 ఎక్కడ విడిచిపెట్టాడు? అడవిలో. అంటే మరి సాయంత్రం కూడా వరకు అడవిలో ఉన్నాడా? అడవిలో విడిచిపెట్టాడు అంటే ఆ గొర్రె ఎక్కడ తప్పిపోయింది? అడవిలో తప్పిపోయింది. కాపరి సాయంత్రం వరకు ఆగలేదమ్మా. అర్థమైంది మీకు? గొర్రె అడవిలో తప్పిపోయింది, కాపరి గొర్రెలు మిగతా 99 గొర్రెలు ఎక్కడ విడిచిపెట్టి అడవిలోనే విడిచిపెట్టాడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్, మీకు పాయింట్ అందితే చాలు నాకు. చిన్నప్పటి నుంచి ఈ కథ సండే స్కూల్ టీచర్స్ మనకు వేరేగా చెప్పారు. బైబిల్లో ఉన్నది ఒకటి, సండే స్కూల్ టీచర్ చెప్పింది వేరు. ఎలా అంటే కాపరి మళ్ళీ అన్ని గొర్రెలు వేసుకుని ఇంటికి వచ్చేసాడు, సాయంత్రం దొడ్డిలో పెడుతున్నప్పుడు అప్పుడు తెలిసింది అంటాడు. నో, అంటే రెండు ప్రశ్నలు, ఎక్కడ తప్పిపోయింది, ఎప్పుడు తెలిసింది? అంటే అడవిలోనే తప్పిపోయింది, అడవిలోనే దొరికింది, అడవిలోనే తెలిసింది, అప్పుడే. సాయంత్రం వరకు ఆగలేదండి, అక్కడే పాయింట్ ఉంది అసలు. యాక్చువల్గా అంటే నువ్వు తప్పి ఉదయం తప్పిపోతే సాయంత్రం వరకు నీ విషయమే పట్టించుకొని కాపరా నీ కాపరి కాదు కదా.
నువ్వు ఎప్పుడు తప్పిపోతావో ఆయనకు ముందే తెలుసు. అక్కడ సిట్యుయేషన్ అంటే 99 గొర్రెలు అడవిలో విడిచిపెట్టాడు కదండి. తప్పిపోయిన గొర్రె ఎక్కడుంది? అడవిలో ఉంది. వెతకడానికి కాపర్ వెతుకుతున్నాడు. ఇప్పుడు కాపర్ ఎక్కడున్నాడు? అడవిలోనే ఉన్నాడు. 99 గొర్రెలు అడవిలోనే ఉన్నాయి, కాపరి అడవిలోనే ఉన్నాడు, తప్పిపోయిన గొర్రె కూడా అడవిలో ఉంది. అందరు అడవిలో ఉన్నారు కదా, ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం? అందరు అడవిలోనే ఉన్నారు కదా. ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. అమ్మేమో వంటింట్లో కూర్చుంది, డాడీ ఏమో ఆఫీస్గా ఆ బెడ్రూమ్లో ఉన్నారు, పిల్లలేమో వరండాలో ఉన్నారు, అందరూ ఇంట్లో ఉన్నారు. కమ్యూనికేషన్ లేదు, ఒకరికొకరు మాటలు ఉండవు, ఒకరికొకరు కనెక్షన్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదన్నమాట. అంటే సహవాసం లేని కుటుంబాల మరి, తప్పిపోయిన కుటుంబాల మరి. కుటుంబంలో అందరూ తప్పిపోతున్నాం, అడవిలోనే ఉంటాం, కానీ ఒకరికి ఒకరికి కనెక్షన్ లేదు. పాస్ట్ గారికి 99 గొర్రెలకు కనెక్షన్ లేదు, పాస్ట్ గారికి ఒంటరి గొర్రెకి కనెక్షన్ లేదు, ఒంటరి గొర్రెకి 99 గొర్రెలకి కనెక్షన్ లేదు. ఒకరి మధ్యలో ఒకరికి సహవాసం లేకుండా, కనెక్షన్ లేకుండా ఒంటరితనంతో బాధపడుతున్నాం. అది సంగతి. ఇంట్లోనే ఉన్నాం, నలుగురు ఇంట్లో ఉన్నాం, కానీ నలుగురు మధ్య సమాధానం లేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం, మా బాబు ఏమో స్టూడియోలో ఉంటాడు, నా భార్య ఏమో ఒక గదిలో ఉంటుంది, నేనేమో కంప్యూటర్ ఉంటాను. కొన్నిసార్లు మా ముగ్గురు మాట్లాడుకోకుండా 24 అవర్స్ గడిచిపోతాయి, మీ ముగ్గురు ఒకరితో మాట్లాడకుండా. అంటే అర్థం ఏంటి? ఒక ఇంట్లోనే ఉన్నాం, కానీ ఎవరి మట్టుకు వాళ్ళు తప్పిపోతున్నాం అనమాట. తప్పిపోయిన గొర్రెలాగా ఒంటరితనంతో బాధపడుతున్నాం. అందరం మన అందరి ఇళ్లలో అలాగే ఉంది పరిస్థితి. అందుకని ఈరోజు అన్ని ప్రార్థనలు చేయించాను. చక్కగా వాక్యాలు చెప్పుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, ప్రభు సందులో ఆ సహవాసం చేస్తున్నాం, కానీ మన ఇళ్లలోనే మనకే శాంతి లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నాము. మనం అందరం కూడా తప్పిపోయిన గొర్రెలమే. ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతున్నాం, మాటలో తప్పిపోతున్నాం, హృదయపు ఆలోచనలో తప్పిపోతున్నాం. అయితే శుభవార్త ఏంటంటే, గొర్రె తప్పిపోయిన వెంటనే కాపరి వెతికాడు. సాయంత్రం వరకు ఆగలేదండి, వెంటనే వెతికాడు, వెంటనే దొరికింది. వందలో అది తప్పిపో ఉదయమే ఆయన కాపరికి తెలుసు, దీని ఏదో దీని నడక తేడాగా ఉందే, ఈరోజు ఎక్కడో పారిపోయి తప్పిపోయేలాగా ఉందే అనుకుంటాడు. ఆయన కళ్ళు గమనిస్తూ ఉంటాయండి. అది తప్పిపోయిన మరుక్షణమే అడవిలో 99 విడిచిపెట్టి వెంటనే వెతికాడు. గ్యాప్ ఉంచడండి, అది గుడ్ న్యూస్. నీవు తప్పిపోయిన మరుక్షణమే నిన్ను వెతకడానికి బయలుదేరిన కాపరు నీకున్నాడు. ఆయన పట్టుకుంటాడు, నిన్ను మళ్ళీ మందలో చేరుస్తాడు. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోతే అన్నిసార్లు నిన్ను వెతికి పట్టుకుంటాడు. ఆయన నిన్ను వెన్నడు విడవడు, ఏమాత్రం నిన్ను ఎడబాయడు. ఆయన పేరు ఇమ్మానుయేలు, నీతో ఉన్న దేవుడు. హల్లెలూయా. నువ్వు మాటలో తప్పిపోయినా, చూపులో తప్పిపోయినా, ఆలోచనలో తప్పిపోయినా, కోరికలో తప్పిపోయినా, నేను తీసుకున్న నిర్ణయంలో తప్పిపోయినా, నిన్ను పట్టుకొని మళ్ళీ మందలో చేరుస్తూనే ఉన్నాడు, మళ్ళీ సహవాసంలో చేరుస్తూనే ఉన్నాడు. మన ఇళ్లలో మనం తప్పిపోయిన గొర్రెలాగా ఉన్నప్పటికీ, ఈరోజు తప్పిపోయిన గొర్రెలా ఉన్నాం, మళ్ళీ రేపటికి సహవాసంలో దేవుడు ఏదో ఒక విధంగా మళ్ళీ సమాధానం చేరుస్తున్నాడు. ఏదో ఒక విషయంలో మళ్ళీ మాట్లాడుకునేలా చేస్తాడు, ఏదో ఒక విషయంలో మళ్ళీ రాజీ పడేలా చేస్తాడు. ఒకరు దెబ్బలాడుకుంటాం, అరుచుకుంటాం, కొట్టుకుంటాం, అయిపోయింది, నష్టపరుచుకుంటాం, కానీ యేసు ప్రభు మన మధ్యలో ఉండి ఏం చేస్తాడంటే, ఆయన మంచి కాపరిగా మనల్ని మళ్ళీ కలుపుతున్నాడు. కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. మనకు గొప్ప శుభవార్త, మనకు మంచి కాపరున్నాడు. తప్పిపోయిన ప్రతిసారి వెతికి పట్టుకునే దేవుడు. అసలు యేసుక్రీస్తు ఎంత మంచి దేవుడు అనడానికి ఈ ఒక్క ఉపమానం చాలండి. ఈ ఒక్క ఉపమానం చాలు, ఎంత మంచి బోధకుడో. ఎందుకంటే ఆయన ఉపమానం చెప్పేటప్పుడు, మీలో ఎవరికైనా 100 గొర్రెలను ఉండగా అందులో ఒకటి తప్పిపోతే, 100లో ఒకటి మైనస్ చేస్తే మిగిలేది 99 కదండి. ఎంత సులభమైన లెక్క. ఒకవేళ మీలో ఎవరికైనా 117 గొర్రెలు ఉండగా 28 గొర్రెలు తప్పిపోతే అని అడిగాడు అనుకోండి, చెప్పాడనుకోండి, చెప్పండి ఎంతో డాక్టర్ సామిల్ గారు. 117 గొర్రెల నుంచి 28 గొర్రెలు తీసేయడానికి దాదాపు మనకు 10 సెకండ్స్ పడుతుంది.
89 అని చెప్పడానికి. కానీ 100 - 1 ఎంత ఈజీ అండి, సెకండ్లో 100 భాగంలో చెప్పేస్తాను. కాబట్టి అసలు ఉపమానం చెప్పేటప్పుడే ఆయన నీకు చాలా ఈజీగా చెప్తాడు, నీకు బోధించినప్పుడు అంత ఈజీగా బోధిస్తాడు. కాబట్టి నువ్వు తప్పిపోతే వెంటనే పట్టుకునే మంచి బోధకుడు. హల్లెలూయా. ఇంకోటండి, ఇప్పుడు యూదుల దగ్గర ఎక్కువగా ఉండేది గొర్రెలే కదా. వాళ్ళకు తెలిసిన జంతువు పేరే చెప్పాడు, వాళ్ళకు తెలిసిన ఒక జీవి పేరే చెప్పాడు తప్ప మీలో ఎవరికైనా 117 డైనోసార్లు ఉండగా అందులో 28 డైనోసార్లు తప్పిపోతే అంటే మన అసలు డైనోసార్ ఏంటో తెలియదు. ఆ లెక్క కష్టమే, ఆ పదార్థం ఆ వస్తువు కష్టమే. అలాంటి బోధకుడు కాదు ఆయన. ఆయన మీ కళ్ళ ముందు ఒకవేళ మన ఇండియాలో పల్లెటూరులో యేసుప్రభు ఇక్కడ వచ్చాడనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగుదేశంలో ఆయన వచ్చాడనుకోండి, ఆయన ఏం చెప్పుకుంటే మీలో ఎవరికైనా 10 కోళ్ళు ఉండగా అందులో 1 కోడి తప్పిపోతే కోళ్ళ కోసం మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఆయన మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు తప్ప మనకు అర్థం కాని భాషలో మాట్లాడు. ఎందుకంటే మన కోళ్ళు బాగా తెలుసు, మన గొర్రెలు కాదు, మన కోళ్ళు బాగా తెలుసు కాబట్టి కోళ్ళ కోసం మాట్లాడతాడు ఆయన. ఒకవేళ నేను అదే అనుకుంటాను, యేసుప్రభు మన విశాఖపట్నంలో పుట్టుంటే ఎలా మాట్లాడి ఉండేవాడు, మన విశాఖపట్నం భాష మాట్లాడతాడు, మన విశాఖపట్నం వస్తువులతో మాట్లాడతాడు. ఒకవేళ ఆయన బల్ల ఆచరించాలంటే చారు తీసుకుంటాడు, చారు తీసుకుని ఇది నా రక్తం అంటాడు, అన్నం తీసుకుంటాడు ఇది నా శరీరం అంటాడు. అంటే అక్కడ రొట్టె ద్రాక్షసం వాళ్ళకి ఆహార పదార్థాలు కాబట్టి వాటిని నా రక్తం శరీరం నా రక్తం అన్నాడు. ఒకవేళ ఇక్కడ పెడితే ఇక్కడ రొట్టెలు ద్రాక్షసం ఉండవు కదా మనకి. కాబట్టి మన తాలూకు పదార్థాలని ఆయన ఉపమానంగా చెప్తాడు తప్ప ఇంకేమి చెప్పడు. అంత మంచి బోధకుడు, అంత మంచి బోధకుడు నీతో ఉన్నాడు. ఆయన నీ కోసమే ఉన్నాడు, ఆయన నీ చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు ఎప్పుడు తప్పిపోయినా ఇమ్మీడియట్ గా వెంటనే నిన్ను మందులో చేర్చడానికి తిరుగుతున్నాడు. అంత మంచి బోధకుడిని పట్టుకుని నువ్వు ఎందుకు ఇంకా తప్పిపోయిన స్థితిలో ఉండాలి? నువ్వెందుకు ఒంటరితనం అనుభవించాలి? నువ్వెందుకు దేవుని సన్నిధిని పోగొట్టుకుని బతకాలి? అక్కర్లేదు. వెంటనే తప్పిపోయిన గొర్రె అరుస్తుంది కదండి, కాపరి అయ్యో కాపరి నేను ఇక్కడ తప్పిపోయాను నేను తప్పి అరుస్తుంది కదా. అలా అరవాలి మనం, ప్రభువా నేను పలానా విషయం తప్పిపోయిన, చూపులో తప్పిపోయిన ఆయన, మాటలో తప్పిపోయిన ఆయన, కోరికలో తప్పిపోయిన ఆయన, తీసుకున్న నిర్ణయంలో తప్పిపోయిన ఆయన, నాయన నా స్పందనలో తప్పిపోయిన, ప్రతిస్పందనలో తప్పిపోయిన ఆయన, నా నడుచులో తప్పిపోయిన ఆయన అని అరిస్తే వెంటనే ప్రార్థన చేసిన మరుక్షణమే మనల్ని తన సహవాసంలోకి తీసుకునే మంచి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఓకే, తర్వాత అందుకని అంటాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గల వాళ్ళు గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. గమనించారా, మీ మీద నా కాడి ఎత్తుకొని. ఇక్కడ మీకు చిన్న డయాగ్రామ్ వేసి చూపిస్తా ఉండండి. పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఓకే కాడి, కాడి ఎలా ఉంటుంది? ఓకే ఓకే, ఇక్కడ ఒక కాడి ఉందండి. ఈ కాడిలో ఒకవైపు యేసుక్రీస్తు ఉన్నాడు, ఒకవైపు యేసుక్రీస్తు ఉన్నాడు, ఒకవైపు నువ్వున్నావు. దిస్ ఈజ్ యూ. ఓకే, గమనించండి, ఇదేమో యేసుక్రీస్తు జే, ఇదేమో నీవు ఐ. ఓకే, అయితే ఇప్పుడు ఈ కాడి బరువు ఎంత ఉంటుంది? ఇటువైపు సగం, అటువైపు సగం ఉంటుంది. ఈ కాడి బరువు సగం ఉంటుంది, ఇటు సగం. ఓకే, నీవు ఇక్కడున్నావు, నువ్వు యేసుప్రభు, నువ్వు సగం బరువు భరిస్తున్నావు, యేసుప్రభు సగం బరువు భరిస్తున్నావు అనుకో. ఇప్పుడు యేసుప్రభు నీ దగ్గరగా జరగడం మొదలు పెడతాడు. సారీ, ఓకే, యేసుప్రభు ఓకే, ఇప్పుడు నీ దగ్గరగా జరగ మొదలుపెట్టాడు.
ఇప్పుడు బరువు ఎవరి మీద ఎక్కువ ఉంటుంది, ఎవరి మీద తక్కువ ఉంటుంది? యేసుప్రభు నీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చేసరికి నీ దగ్గర నీ మీద ఉన్న బరువు చాలా తక్కువ, నీ మీద ఉన్న బరువు చాలా తక్కువ ఉంది, యేసుప్రభు మీద ఉన్న బరువు చాలా ఎక్కువ ఉంది. ఆయన నీ బరువు అంతా మోస్తాడన్నమాట. నీ బరువు అంతా ఆయన మోసి ఆయన నీతో ఉంటాడు. ఈ బరువు అంతా ఆయన మీద పడింది, నీ మీద బరువు తేలికైపోయింది అన్నమాట. అలాగే ఆయన అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడు కనుక నా కాడి మీ మీద ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి. అంటే దాదాపు అంతా మోస్తా, నేనే మోస్తాను, నీ దగ్గరగా జరుగుతాను. దగ్గరగా జరిగే కొద్ది బరువు అంతా నా మీదే పడుతుంది, నా బరువు నీకు ఇప్పుడు తేలికగా సులువుగా ఉంటుంది అన్నమాట. కనుక యేసు ప్రభు నీ దగ్గరకు రానివ్వు, అప్పుడు బరువు అంతా ఆయన మీద షిఫ్ట్ అవుతుంది, నీ మీద ఉన్న బరువు అంతా ఆయన మీద షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు నీ మీద ఎక్కువ బరువు ఉందని అర్థం ఏంటంటే నువ్వు యేసు ప్రభుకు దూరంగా ఉన్నావు, కాబట్టి బరువు అంతా నీవు మోస్తున్నావు. యేసు ప్రభు నీ దగ్గరకు రానిస్తే ఆ బరువు అంతా ఆయన, ఆ కాడి బరువు ఆయన మీద షిఫ్ట్ అవుతుంది, కాబట్టి నీకు తేలికైపోతుంది, చాలా తేలికైపోతుంది. కనుక తప్పిపోయిన గొర్రెగా నువ్వు బరువుతో భారంతో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన సాత్వికుడును దీన మనసు గలవాడు కాబట్టి, ప్రభువా నేను ఇప్పుడు తప్పిపోయాను తండ్రి, నన్ను వెంటనే వెతికి పట్టుకో అని ఇప్పుడు ప్రార్థన చేయాలి. లాస్ట్లో ఆ ప్రార్థన కూడా మీకు చూపిస్తాను. ఓకే రైట్, ఈ పాట మీకు తెలుసు కదండి, వంద గొర్రెలా మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే, వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే, 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే, ఒంటరి అయినా గొర్రెను వెదకే, సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ఓకే, ఆయన ఆ సిలువ దగ్గరికి మనం వెళ్తే మన పాపపు భారం అంతా కడిగివేసి మనల్ని పట్టుకొని భుజాల మీద ఎక్కించుకొని, కదండి బైబుల్ ఉంది కదా, భుజాల మీద ఎక్కించుకొని వస్తాడట. ఓకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటుంది కదండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అయితే గొర్రె ఎందుకు తప్పిపోయింది అసలు? గొర్రె తప్పిపోకుండా ఉంటే బాగుండేదే. గొర్రె తప్పిపోయి అది ఒంటరిది అయిపోయి చావు భయం పట్టుకొని చావాలని కోరిక పట్టు పెట్టుకొని బాబా ఎందుకు అంత ఇబ్బంది పడాల్సింది, అసలు తప్పిపోకుండా ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అవును, తప్పిపోకుండా ఉండే అవకాశం ఉంది. 99 గొర్రెలు తప్పిపోలేదు కదా. ఇది ఒకటి తప్పిపోయిందంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కారణాలు కనుక్కొని ఆ కారణాలకు మనం మందు వేస్తే మనం మాటికి తప్పిపోయే పరిస్థితి రాదు, మనం తప్పిపోకుండా కూడా కాపాడుకోగలము. ఆ కారణాలు ఏమో మీకు చూపిస్తాను, చూడండి, గమనించండి. సామెతలు 19:2, మొట్టమొదటిగా సామెతలు 19:2, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. అంటే గొర్రె, ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె దారి తప్పిపోయిందని కారణం ఏంటంటే అది తొందరపడి నడిచిందన్నమాట. తొందరపాటు, నెంబర్ 1 తొందరపాటు, హేస్టినెస్. మన జీవితంలో మనం మాటికి తప్పిపోవడం కారణం ఏంటండి? తొందరపాటు. అంటే ఆగం, ఆగి ఆలోచించాలి కదా, అది ఉండదు మనకు, అది ప్రాబ్లం. ఆగి ఆలోచిస్తే మాటలో తప్పిపోము, హృదయం ఆలోచనలో తప్పిపోము, నిర్ణయంలో తప్పిపోము, ప్రవర్తనలో తప్పిపోము. కానీ ఆగి ఆలోచించే జ్ఞానం లేక తొందరగా మాటకి మాట ఇసేయాలి, దెబ్బకి దెబ్బ కొట్టేయాలి, లేకపోతే నేను ఓడిపోయిన ఆగిపోతాను, నేను ఓడిపోకూడదు, గెలవాలి. భర్త అలాగే అనుకుంటాడు, భార్య అలాగే ఉంటుంది. భార్య అనుకుంటుంది నేను గెలవాలి, భర్త అనుకుంటాడు నేను గెలవాలి. మరి ఎవరు మట్టి వాళ్ళు గెలవాలనుకుంటే తప్పిపోరా? అందరూ తప్పిపోతారు. ఆగి ఆలోచిస్తే బాగుండేది, మనకు ఆగి ఆలోచించే అవకాశం
లేకుండా సాతాన్ గారు తొందర చేస్తాడు. హే కమాన్, నువ్వు ఏదో మాట అనాలి, అనకపోతే ఆవిడ రెచ్చిపోతుంది, నువ్వు అని ఆపాలి ఆవిడ్ని. ఈ మాత్రం నువ్వు ఇంత ఇప్పటివరకు నీవే అవకాశం ఇచ్చావు, ఇప్పటికైనా ఆవిడ నోరు కట్టాలి నువ్వు, ఒక అను ఏదో అను అని సైతాన్ గారు నేను తొందర చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు నువ్వు ఏదో అనేస్తావు, అయిపోయింది యుద్ధానికి ప్రారంభం. ఆగి ఆలోచిస్తే, ఆగితే ఆ తొందరపాటును అణుచుకోగలిగితే, నువ్వు ఒక్క మాట అనకుండా ఉండగలిగితే అసలు యుద్ధమే ప్రారంభం కాకపోను. అలాగే భార్య కూడా అంతే, ఆవిడ తొందర చేస్తూ ఉంటాడు, ఇదిగో నువ్వు ఇన్ని రోజులు ఊరుకున్నావు, ఇప్పుడైనా నువ్వు అలా అనాలి, నువ్వు అనకపోతే ఆయన ఆయన ఆయనకు హద్దు ఆపులు ఉండవు. ఎవరంటారు భార్యవి, నీకు అంత హక్కు లేదా, నువ్వు అంటావు అనాలి అని నిన్ను తొందర చేస్తుంటాడు. నువ్వు ఒక మాట జారుతావు, ఇక ఆయన కోపం వచ్చేస్తుంది. మన జీవితాల్లో తొందరపాటు తొందరపాటు, ఆగి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకో, మరి ప్రభుత్వం ప్రార్థన చేయకుండా ప్రభు మీద ఆధారపడకుండా సర్రమని మన కోపం వచ్చేస్తే, మన బీపీలు పెరిగిపోతే, మరి ఇప్పుడు ఎలాగా తప్పిపోవండి, మన జీవితాల్లో తప్పిపోవా, తప్పిపోయి ఒంటరి అయిపోవా, ఒంటరితనంలో చావాలని కోరిక కూడా పుడుతుంది. చెప్పకున్నాను ఒంటరి వాళ్ళు ఒంటరితనం చావాలని కోరిక పుడుతుంది. కనుక తొందరపాటు నుంచి నేను విడిపించు. ఇప్పుడు ఏం లేదు, అన్ని ప్రార్థనలే ఈరోజు మనం. ప్రభువా, నా మాటలో తొందరపాటు ఉంది, నేను తీసుకునే నిర్ణయంలో తొందరపాటు ఉంది, నా ఆలోచనలో తొందరపాటు ఉంది నాయన, నేను ఆగి ఆలోచించలేకపోతున్నాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అంటూ మనం ప్రభు సందర్భ ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, తొందరపడి నడిచట వల్ల నేను దారి తప్పిపోయాను, నన్ను క్షమించి ఈ రోజు నుండి నాలో తొందరపాటు లేకుండా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఓకే, నెక్స్ట్ దుష్టుని సామెతలు 5:22-23 వచనాలు. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వల్ల బంధింపబడును, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రావ తప్పిపోవను. నెంబర్ 1 తొందరపాటు అయితే, నెంబర్ 2 మూర్ఖత్వం అవుతుంది, ఫూలిష్నెస్. మన జీవితంలో ఈ ఫూలిష్నెస్ అనేది భయంకరంగా ఉంటుందండి. బయటకు చాలా జ్ఞానవంతులుగా కనబడతాం, బయటకు చాలా తెలివితేటలుగా ఉంటాం, కానీ ఎక్కడో చిన్న వేపకాయ అంత వెర్రు ఉంటుందట ఒక్కొక్కరికి, అదే ఫూలిష్నెస్ అనమాట. వేపకాయ అంత వెర్రు అంటారు సరే, ఆ ఫూలిష్నెస్ మనకు ఉంటుంది. ఆ ఫూలిష్ అంటే నేను పట్టినదే, నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు. అప్పుడు అంటారు ఒరే, ఆ పట్టు విడిచిపెడతా, ఎప్పుడు ఒక్క చేత్తో పట్టుకున్నాడు, ఇప్పుడు 4 కాళ్ళు అనుకోండి, ఇలా పట్టుకున్నాడు అనమాట, ఇలా పట్టుకుని మూడే కనబడుతున్నాయి, ఎటువైపు తిరిగిన మూడే కనబడుతున్నాయి, నేను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అంటాడు. ఒరే మూర్ఖుడా, ఆ పట్టు విడిచిపెడితే ఆ 4 కాళ్ళు కనబడుతుంటే ఆ పట్టు విడిచిపెట్టాడు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, నో నేను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అంటాడు. అదే మూర్ఖత్వం అంట. అంటే నా అనుభవం గ్రేట్, నా ఎక్స్పీరియన్స్ గ్రేట్, నాకు నువ్వు చెప్తావా, నాకంటే గొప్పదానవా, నాకంటే గొప్పవాడువా, నాకు నాకు నా అనుభవంలో వయసు కూడా నీకు లేదంటారు. మూర్ఖత్వం అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. కనుక మూర్ఖత్వం దారి తప్పిపోయేలా చేస్తుంది, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోతాడు. ఓకే, 3 నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. ఇది 3 భక్తిహీనత అండి. భక్తిహీనత మన దారి తప్పిపోయేలా చేస్తుంది. 1 తొందరపాటు, 2 మూర్ఖత్వము, 3 భక్తిహీనత. అంటే భక్తిలో హీనత. చూడు, శక్తిహీనత అంటే అర్థం ఏంటండి, పూర్తి శక్తి లేకపోవడం కాదు కదండి, ఉండాల్సినంత శక్తి లేకపోతే అది శక్తిహీనత. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, నీరసంగా ఉంది డాక్టర్ గారు అన్నాం. అప్పుడు కళ్ళు ఇలా రెప్పలు చేసి చూశారు, నాలుగు చూపించుకున్నారు, అమ్మ రక్తహీనతగా ఉన్నది అంటారు. అమ్మ నాలుగు రక్తం లేదా అని కంగారు పడుతుంటే, అమ్మ రక్తం లేకపోవడం కాదమ్మా, రక్తహీనత అంటే ఉండాల్సినంత HB కౌంట్ లేదు, ఉండాల్సినంత రక్తం లేకపోవడం అమ్మ రక్తహీనత అని అంటారు. రక్తహీనత అంటే ఉండాల్సినంత రక్తం లేకపోవడం, శక్తిహీనత అంటే ఉండాల్సినంత శక్తి లేకపోవడం, బలహీనత అంటే ఉండాల్సినంత బలం లేకపోవడం. అలాగే భక్తిహీనత అంటే ఉండాల్సినంత భక్తి లేకపోవడం. అంటే నువ్వు ఎప్పుడు వేస్తు ప్రభు నమ్ముకున్నావు, ఒక నా కోసం చెప్పుకుంటావు,
1983లో నమ్ముకున్నారు. 1983 అంటే ఇప్పటి వరకు ఆ 37 సంవత్సరాలు ప్రభులో ఉన్నారండి. అంటే 37 సంవత్సరాలు వాక్యం చదువుతూ, వాక్యం వింటూ, పాటలు పాడుకుంటూ, సాక్ష్యాలు చెప్పుకుంటూ, సువార్త ప్రకటిస్తున్న నాకు ఎంత శక్తి ఉండాలండి, ఎంత భక్తి ఉండాలి అసలు నా 37 సంవత్సరాలకి. నేను 37 సంవత్సరాల్లో ఎంత భక్తి పన్నుగా, ఎంత భక్తిలో ఎదగాలో అంత ఎదగకుండా తగ్గిపోయాననుకోండి, అది భక్తిహీనత అనమాట. భక్తిహీనుడు అంటే సిగరెట్ కాల్చి, దొంగతనాలు చేసి, వ్యభిచారాలు చేసి, అబద్ధాలు ఆడి, అందరితో కొట్లాడుకోవడం వెళ్ళేవాడు భక్తిని అనుకోకండి. ఉండా నేను నా అవకాశాలకి, నా అనుభవానికి తగ్గితే నేను భక్తిహీనుడినే. కాబట్టి నా ప్రవర్తన నన్ను దారి తప్పిస్తుంది. మన ప్రార్థనలో హీనత, మన సమర్పణలో హీనత అంటే తగ్గిపోయాము, ఉండాల్సి అంతగా ఉండలేదు. కాబట్టి ఆటోమేటిక్గా మనం దారి తప్పిపోతాము. మన భక్తిలో హీనత వస్తే, మనం ఉండాల్సినంతగా ప్రభుతో ఉండలేకపోతే, ఇవ్వాల్సినంతగా ప్రభుకి ఇవ్వకపోతే, మన టైము, మన డబ్బు, మన ఆరోగ్యం, మన సమస్త, మన తలాంతులు ఇవ్వాల్సినంతగా ప్రభుకి ఇవ్వకపోతే, ప్రభుకి చేయాల్సినంత ప్రార్థన చేయకపోతే, ప్రకటించాల్సిన సువార్త ప్రకటించకపోతే, దాని పేరేంటి తెలుసండి, భక్తి హీనత. అంటే భక్తి ఉంది కానీ అందులో హీనత వచ్చేసింది, తగ్గిపోయావు నువ్వు. కానీ అప్పుడు కూడా మనం దారి తప్పిపోతాము. ఇక కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపా సత్యమును అందుదురు. కీడు కల్పిస్తే తప్పిపోతాం. తొందరపాటు, మూర్ఖత్వం భక్తిహీనతకి ఇంకోటి తోడు అయిందండి. కీడు కల్పి అంటే ఎదుటి వాళ్ళకి కీడు జరగాలని కోరుకోవడం, ఎదుటి వాళ్ళకి కీడు జరిగితే సంతోషపడిపోవడం, అప్పుడు కూడా మనం తప్పిపోతాం తెలుసండి. నీ శత్రువు పడిపోతే నువ్వు అశ్చర్యించొద్దు, నువ్వు కంగారు సంతోషించొద్దు అని బైబిల్లో ఉంది. కనుక ఎదుటివాడు కీడులో పడితే సంతోషించకూడదు, ఎదుటివాడు కీడు తలపెట్టకూడదు. అయితే దానికి వ్యతిరేకంగా మనం కీడు ఆలోచించామనుకోండి, అప్పుడు కూడా తప్పిపోతాం. ఇవన్నీ మనం తప్పిపోవడానికి కారణమవుతున్నాయి. తప్పిపోయి ఒంటరితనంతో బాధపడుతున్నాం, ఒంటరితనంలో ఆత్మహత్య తలంపులు కూడా వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువుని ప్రార్థన చేయాలి, ప్రభువు నన్ను క్షమించు అని అడగాలి. ఓకే, ఇప్పుడు చూడండి, తప్పిపోయిన వారు చేయాల్సిన ప్రార్థన చూడండి. 119వ కీర్తన 176వచనం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ప్రతి క్షణం ఈ ప్రార్థన చేస్తూ ఉండాలి మనం. ఎందుకంటే మాటతో, చూపుతో, ఆలోచనతో తప్పిపోతున్నాం కదండి. బుద్ధిహీనత వల్ల, మూర్ఖత్వం వల్ల, భక్తిహీనత వల్ల, తొందరపాటు వల్ల, కీడు ఆలోచన వల్ల తప్పిపోతున్నాం. కాబట్టి ఈ ప్రార్థన చేసుకోవాలి. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకునము, ఎందుకనగా నీ ఆజ్ఞను నేను మరచువాడను కాను. ఈ వాక్యం చూడండి, పరిశుద్ధాత్మ దేవుని ప్రశంస. ఎవరైతే ప్రార్థన చేసి మళ్ళీ రక్షించబడ్డారో, మళ్ళీ గుంపులో చేరారో, వాళ్ళకి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు 1 పేతురు 2:25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతే గాని మీరు చేసిన ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల, ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు ఆయన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ మళ్ళుకునే అవకాశం మనకుంది. మనం గొర్రెల వలె దారి తప్పిపోతున్నాం కానీ అది బ్యాడ్ న్యూసే. దాని గుడ్ న్యూస్ కూడా ఉందంటే, మన ఆత్మల కాపరి మనకున్నాడు, మనకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు, మనకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన వైపు మనం తిరుగుతున్నాం, మాట మాటికి తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మనం నాశనం కాకుండా ఉన్నాం. ఎన్నోసార్లు తప్పిపోతున్నాం, ప్రతిసారి మనం ఆయన వైపు మళ్ళీ అవకాశం మనకు దొరుకుతుంది. కనుక ఇంత మంచి కాపరి మనకున్నాడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా నన్ను క్షమించు తండ్రి, ప్రభా నన్ను దర్శించు ప్రభా అంటూ ప్రార్థన చేద్దాం. బ్లెస్సీ ప్రార్థన నడిపించకపోతున్నాను. బ్లెస్సీ మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పల్లవ తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఏమి చిరును తీర్చుకోవడం గొప్ప తండ్రి, మీరు మా పట్ల, మా కుటుంబాల పట్ల జరిగించే అద్భుత కార్యాలను బట్టి, క్రియలను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిజమైన ఆయన తండ్రి ప్రభా, అయితే తప్పిపోయినప్పటికీ ప్రభా వేసే మా కొరకు నాయన తండ్రి సంతోషకరమైన వార్త నుంచారు ప్రభా. వేసే తప్పిపోయినా ప్రభా వేసే మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు నాయన, నీకు వందనాలు.
పరిశుద్ధం దేవుడా, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ప్రతిరోజు మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అయితే నాయన తండ్రి ప్రభా, తప్పుకోని వారు ప్రార్థన చేసినప్పుడు నాయన తండ్రి నీ వారిని మళ్ళీ ఆ గుంపులో చేరుస్తానంటున్నావు ప్రభా. నీకు వందనాలు నాయన, సజీవులకలో మమ్మల్ని ఉంచావు మీకు వందనాలు ప్రభా. అయ్యా మమ్మల్ని మేము సరిచేసుకుంటున్నాయన తండ్రి, ఆ గుంపులో నాయన ఉండడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నాయన తండ్రి, ప్రతి విషయంలోనూ నీ సేవకుల్ని నాయన తండ్రి కాపర్లు మా కొరకు ఉంచుతున్నారు నాయన తండ్రి, నీకు వందనాలు. తప్పిపోయిన క్షణమే మమ్మల్ని ఆయన సరిచేసుకోమంటున్నారు, నీకు వందనాలు ప్రభా. అయ్యా మమ్మల్ని సజీవులకు నుంచిన నాయన తండ్రి ప్రభా, ప్రతి విషయంలోనూ మీరు మమ్మల్ని కరెక్ట్ చేస్తున్నారు, మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా నాయన ప్రతి కుటుంబంలో నాయన తండ్రి ఏదైనా శోధనలు ఉంటాయి నాయన ప్రభా, వాటి అన్నింటిని నాయన సాతాన్ శోధనలు అన్నింటిని బంధించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నాయన తండ్రి వాటి అన్నింటిని బంధించండి ప్రభా. యేసయ్యా ఎవరు నాయన తప్పిపోకుండా నాయన నీ బిడ్డలు నీ వెళ్ళే పోలి నాయన తండ్రి నడుచుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు కృప చూపిస్తారు నమ్ము, నా కొరకు మా కొరకు రాని అన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ఓకే ప్రభు నేర్పు ప్రార్థన చెప్దామండి. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము, మళ్ళీ అపరాధము చేసే వారు మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీడులను తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలం ఒక్కొక్కరికి, ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరికి తోడై ఉండి శాంతి సమాధానం సంతోషం నెమ్మది రక్షణ విజయం అనుగురించి ముందుకు నడిపించును గాక, ఆమేన్. హల్లెలూయా ఉన్నారండి. గాడ్ బ్లెస్ యు. మరి 8:30 కల్లా మనకి సంగీత క్లాస్ ఉంది. మహర్షి గారు మాటల్లో ఇన్విటేషన్. మహర్షి గారు సార్ నమస్తే. వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది సార్. అందరికి వందనాలండి. మరి మళ్ళీ మరి సంగీత సువార్తకి, సంగీత పరిచర్యకి స్వాగతం పలుకుతున్నాను సార్. మరి ఆశీర్వాదం గారు మనవడు స్వరాలు పాడాడు, వినిపించమంటారా? వినిపించండి, విన్నాను. మనవాళ్ళకి అందరికి వినిపించండి కదా, అది చాలా ఆనందించవలసిన విషయం. సరి గంప గమలలి సరి గద్దా సలి నిసా దపప 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 పదని మామ ఇమామ ఇమామ మపపాయలలి సరి గపప గమలలి సరి గపప సలి నిసా. వెరీ గుడ్. ఇది మరి మహర్షి గారి అంటే ఆయన తాలూకా పాఠాలకు వచ్చిన రెస్పాన్స్. చెప్పండి. ఎందుకంటే ఆ వయసులో అసలు స్వరాలు అంటే ఏంటో కూడా మనకు తెలియదు కదా. కానీ అటువంటిది ఆశీర్వాదం గారు చాలా అదృష్టవంతులు. ఆయన ఆయన ఇది అలాగ ఫాలో అవుతుంది అనమాట మన వల్లనూ. చాలా సంతోషం అండి, ఐఎమ్ సో హ్యాపీ. పిల్లలు ఆ ఏజ్ నుండి కూడా అలాగా స్వరాలు తెలుసుకుని సంగీత విలువలు అంటే కనుక దేవుడు మంచి మా మనవణ్ణి ఇచ్చారు.
అలాగే అందరూ అందరి పిల్లలు కూడా నేర్చుకుని ఒక పద్ధతి ప్రకారం దేవుని ఆరాధించాలి. పాట కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాను. సునాథ్ గారు, త్రిమూర్తి గారు, డాక్టర్ గారు, శామ్యుల్ గారు, ఆశీర్వాదం గారు అలా వచ్చి కూర్చుంటే చాలు దీవెన మాకు పిల్లలందరికీ. దయచేసి అందరు రండి. రైట్ అండి, థ్యాంక్.